మార్నింగ్ మిస్టర్ అమ్మగారు గుడ్ మార్నింగ్ నీ గుడ్ మార్నింగ్ తగలడట్టే ఉంది కానీ నీకేమైనా గుడ్డు కళ్ళ అబ్బే కళ్ళకేం బాగానే ఉన్నాయి మొన్ననే పరీక్షించాను కూడా అలాగా ఇటు చూడు వాట్ ఈస్ ఆల్ దిస్ జనం మేసేసిపోయిన తక్షణం ఈ టేబుల్ క్లీన్ చేయించాలని తెలియదు నీకు అసలు శుభ్రం లేకపోతే ఈ హోటల్కి నేను చచ్చినా రానేరా నీకేం బుద్ధి లేదు లేదండి బాయ్ సార్ జనం మేసేసిపోయిన తక్షణం టేబుల్ క్లీన్ చేయించాలని తెలీదు బుద్ధి లేదు చూడితే ఇక్కడ చూడు अरे पपी ये दी माय गॉड ए इडियट ఏమొర్ దానికి పెట్టున్నావు మిగిలిపోయిన తీల అమ్మగారు అదని పిల్లగండి షట్ అప్ ఇదేమన్నా రోడ్ల మీద తిరిగి ఊరకు కనుకున్నావా నీకు ఇష్టం వచ్చిన పెట్టడానికి ఎంత జాతి కుక్క అయితే మాత్రం కుక్క కుక్కే కదండి రోడ్ పోయి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిందే విప్లవం వర్ధిల్లాలి స్ట్రైక్గా చచ్చావురా ఈ లతమ్మ వచ్చిందంటే చాలు ఎప్పుడు ఏదో ఒక రోజు తెచ్చి పెడుతుంది ఇక లాభం లేదు వీళ్ళ అన్నగారికి ఫోన్ చేయాల్సిందే బంగారం నన్ను ఇద్దరు చేరుకుంటేవయ్యా ఎస్ లతా ఫిషింగ్ లతా షిప్పింగ్ కంపెనీ ప్రొప్రైటర్ ప్రొప్రైటర్ కదయ్యా మాట పట్టే మాత్రం గుర్తుపట్టలేవా బొమ్మ నడిస్తే లతమ్మ గారు నింపాదిగా మాట్లాడితే ప్రొప్రైటర్ గోపి గారు ఆవరిస్తే మేనేజర్ హనుమంత్ జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవయ్యా జనరల్ నాలెడ్జ్ ఇంతకీ తమదారు మహాత్మ మాటలు బట్టి ఆడ వాళ్ళకి ఎట్లా ఉంటాయో స్వర్గ హోటల్ మేనేజర్ సర్దారాయండి చిచి నువ్వా నేనేదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకున్నాను ఏమిటి విశేషం గంట గట్టిగా కొడుతున్నావు నేను కొట్టడం కాదు మహానుభావ మిస్ లతమ్మ గారు మా సర్వర్ లో కొన్ని చాచి లెంపకాయ కొట్టింది గుడ్ ఏమిటి నా తలకాయ సర్వర్ అంతా స్ట్రైక్ తీసుకొచ్చున్నారు నేను సర్దేస్తా అనుకో ఇంతకీ హోటల్స్ ఐటమ్స్ అండి నా తలకాయ యూ ఇడియట్ ఫూల్ స్కౌండ్రల్ ఏమిటి ఇవన్నీ ఐటమ్స్ ఏనా మీ హోటల్ లో అలాగే ఉంటుంది ఐటమ్స్ నేను ఇప్పుడు వచ్చి ఆర్డిస్తాను మేనేజర్ 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 చూడండి కొత్త చిత్రం గీశాను దీనికి సరైన పేరు పెట్టిన వాళ్ళకి 116 బహుమానం నేను చెప్తాను నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ అరవై ఇదేమన్నా ఇల్లు కూడా అనుకున్నావా నీకు చెప్తాను నీకు చెప్తాను అంటే పైన వర్షం సార్ కింద ఇద్దరు పిల్లలు సార్ ఆ బాబు తడుస్తూ కూడా ఈ పాప తడవకూడదని గంప కప్పుకున్నాడు సార్ ఇటువంటి చేలం ప్రపంచంలో ఎవరు చేయగలరు సార్ మీలాంటి వారు తప్ప అందుకనే ఆ బాబు మీరు ఈ పాప మీ చెల్లాయి లతమ్మ గారు నిజమే హను నా చెల్లాయి లత నేను లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేదు ఆమెకు తల్లి తండ్రి అన్ని నేనే పెంచుకుంటూ వచ్చాను సార్ అసలు విషయం మర్చిపోయింది సార్ ఏమిటి అదే సార్ మీరు లతమ్మ గారికి అంత స్వాతంత్రం కాబట్టి రోజుకో కూడా ఇంటి మీదకి ఇంటి మీదకి కంపెనీ మీదకి కంపెనీ మీదకి మీ మీదకి నా మీదకి తీసుకొచ్చేస్తున్నారు సార్ సార్ ఆడవాళ్ళకి జుట్టు కొడుతూ ఉంటే అందంగా ఉంటారు సార్ నానికి కొడుతూ ఉంటే సార్ డేంజర్ సార్ అందులో లతమ్మ గారికి చెయ్యి మహాపాలు సార్ హనుమంతు ఏమిటి నీ వాగుడు వాగుడు కాదు సార్ వా యుద్ధం స్వర్గ హోటల్ సర్వర్ ని లతమ్మ గారు త్రాసినప్పుడు కొట్టారు 32 పళ్ళు కింద కలగలలో మారిపోయి సార్ ఆ హోటల్ మేనేజర్ నాతో మాట్లాడి చెడమడ నా పళ్ళు కొట్టారు సార్ ఏంటి అరే ఫోన్ సార్ సరే లతరాన్ని కనుక్కుంటాను కనుక్కోడం కాదు సార్ సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి సార్ ఇన్నాళ్ళు నా చెల్లెల మీద ప్రేమనే చూశారు మీరంతా రాణి చెప్తాను హోటల్లో సర్వర్ కొట్టేవాడు నిజమేనా అవును ఎందుకు అలా చేశావు ఎందుక ఆ ప్రతి ఒక్క సర్వర్ మన పప్పకి ఇంగ్లీష్లు పెడతాడా ఎవరు తిన్నారో ఏమిటో తిన్నవాళ్ళకి ఏం జబ్బులున్నా ఏమో అప్పప్ప అవన్నీ మన పప్పి కంటుకుంటే అందుకని కొట్టారు ఏ తప్ప నో 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 యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ మరి హనుమంతు వేరే విధంగా చెప్పాడు మిస్టర్ హనుమంతు ఏం చెప్పావు అదేండి మీరు సర్వర్ నీళ్ళు అమ్మకి కొట్టారా వాళ్ళు రాలిపోయే నేనేదో నోరు దారిపోయాను ఇప్పుడు నేను చెప్పినంత విన్నావుగా విన్నాను కదండి నా దగ్గర తప్పుందా తప్ప మీరు తప్పుని ఏదో ఉంటాడండి సర్వర్ ఎంకిలు ఇడ్లీ పట్టుకొచ్చి మన ఎదవ కుక్కకు పెడతాడా మన గొప్పింటి కుక్కకు పెడతాడా తప్ప తప్పు రాచెల్లె
సార్ హనుమంత సార్ లతమ్మ గారు రాకెత్తాం జమ్ జమ్మని మాట్లాడేశారు ఆవిడ రాగానే ప్లేట్ ఫిరాయించారండి రే ప్లేట్ ఫిరాయించడానికి మన ఏమన్నా రాజకీయ నాయకులు జానకమ్మ గారు జానకమ్మ గారు అరే నువ్వటే సీత ఇదేంటి ఇవాళ ఇంత పొద్దుటే మా ఇంటి మీద దండయాత్రకు వచ్చేసావు ఏం లేదే అమ్మగారు నా జాకెట్లు కుట్టారేమో తీసుకెళ్దామని వచ్చాను నిన్నే కుట్టేస్తానమ్మా వాసంతి సీత జాకెట్ తీసుకొచ్చివమ్మా అలాగేనమ్మా జానకమ్మ గారు ఈ వయసులో మీరు ఎందుకమ్మా ఇంత కష్టపడ్డాం రోజంతా బట్టలు కుడితే ఏమాత్రం డబ్బు వస్తుందమ్మా ఏం చేయమంటావమ్మా రవి వాసంతి చూస్తే చిన్నవాళ్ళు అబ్బాయి బిఏ పూర్తి చేసేవారికన్నా నేను ఈ కుటుంబం చేరుతాను ఆ తర్వాత వాడికి ఏదన్నా ఉద్యోగం దొరికి వాసంతికి పెళ్లి చేశానంటే నాకు ఇంకే దిగులు ఉండదు ఇదిగో నేను ఈ బట్టలు ఏ కొంపతీసి ఇక్కడే ట్రయల్ చూసేస్తామంటే లేదు లేదే అమ్మ కుట్టడు నేను ట్రయల్ చుట్టమా అమ్మా డబ్బులు ఇచ్చేసేమ్మా ఇదిగోనమ్మా వస్తామమ్మా వస్తాను వాసంతి అలాగే గోపి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు కన్న తండ్రిని వెతుక్కుంటూ రావటం తప్ప నాన్న మెల్లిగా మాట్లాడు బాబు నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూశారంటే ఇంతకాలం దాచించిన రహస్యం బయటపడిపోతుంది రహస్యం 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 ఏమిటా రహస్యం కన్న కొడుక్కే చెప్పకూడదు ఆ రహస్యం ఏమిటి నాన్న ఇవాళ అదేమిటో చెప్తేనే కానీ నేను కనిచ్చి కదా అప్పుడు లత చిన్నది ఒకసారి మన ఇంటి ముందు ఒక కుష్టి రోజు అడుక్కుంటున్నాడు లత వాణ్ణి చూసింది భయపడిపోయి చెవ్వుని చేకేసింది అంతే మూడు రోజులు మంచం పట్టి స్పృహ లేకుండా పడిపోయింది దయ్యం దయ్యం అంటూ అస్తమానం కలవరించడం మొదలుపెట్టింది మూడో రోజు తిరిగి వచ్చాక నన్ను కౌగలించుకుని ఏడ్చింది అప్పుడే నాకు కొత్తగా ఈ భయంకరమైన వ్యాధి సోకింది నన్ను చూస్తే లత ఎక్కడ భయపడిపోతుందో అని ఆమె కనిపించకుండా దూరమైపోయా మరో ముఖ్య విషయం అది లత భవిష్యత్తు ఓసారి ఓ ఇంట్లో పీటల మీద పెళ్లి ఆగిపోయింది ఎందుకో తెలుసా కట్నాలు కానుకలు లేవని కాదు పెళ్లి కూతురు అనాకారి అని కాదు చదువు సంస్కారం లేనిదని కాదు కానీ ఆ పిల్ల తండ్రి ఓ కుట్టు రోజు అదే రోగం నాకుందని తెలిస్తే లతని ఎవరు పెళ్లాడతారు నా మూలంగా లత భవిష్యత్తు నాశనం కాకూడదు బాబు నాశనం కాకూడదు మీరు మాకేమవుతారు అన్న రహస్యం లోకానికి తెలిస్తేనే కానన్న వీల్లేదు బాబు వీల్లేదు లత చిన్నప్పటి నుంచి పరిశుభ్రతతో పెరిగింది వయసుతో పాటు శుచి శుభ్రత కూడా పెరుగుతాయి కదా ఈ పరిస్థితిలో దాని తండ్రి ఓ కుష్ఠరోగం తెలిస్తే దాని మనసు ఎంత బాధపడుతుంది ఎందుకు నాన్న దాన్ని అంత తక్కువగా అంచనా వేస్తా నీకు మాతో ఉండటం ఇష్టం లేదని ఒక్క మాట చెప్పరాదు వస్తాను మీ దగ్గరికే వచ్చి ఉంటాను బాబు కానీ ఒక్క షరత్ ఏమిటి నాన్న నేను మీ తండ్రిని నీకు తప్ప మరో మనిషికి తెలియకూడదు మీ ఇంట్లో ఓ మూల దూరంగా ఎక్కడో ఉంటా అది నీకు ఇష్టమేనా అలాగే నాన్న మీ ఇష్ట ప్రకారమే కాదు తెలీదు కళ్ళు ఎత్తికెక్కాయా కళ్ళు ఎత్తికెక్కింది అతనికి కాదు నీకు షట్ అప్ నౌ యు ఆర్ లుకింగ్ వండర్ఫుల్ చాలా ముద్దు అప్పా తుఫాను మెలిపిడ్రా బాబు ఏమిట్రా విడగాలి ఎత్తాలండి ఏమిటా ఈ మహారాణి బాగా చెప్పుంది పైపెత్త అందం ఉంది దానిలో గరం ఉంది ఇవన్నీ ఎలా వదిలేకూడదురా పగ తీసుకోవాల్సింది అవునురా పగ తీర్చుకోవాల్సిందే ఐడియా వెనకాలగా బ్లేడ్ తీసుకెళ్ళి గ్లౌస్ కోసేస్తే నీ ముఖం నువ్వు బ్లేడ్ పెట్టుకోసేదేంట్రా
ఆ పని ఎప్పుడు టైలరే చేశాడు. రే ప్రసాద్ కమ్ హియర్. ఏమిటి హాసము పరిహాసమా? ఏమిటి మందహాసము? మీ ధిక్కారమును మేము సహింపగలము. సార్, ఆ బోర్డు మీద బొమ్మ గర్వపోతు గరుత్మంతు. ఈ అమూల సమాసం వ్యాకరణ రీత్యా తప్పే. అవునులే, నేటి కాలపు విద్యార్థులకు, విద్యార్థులకేం కర్మ, విద్యార్థులకు కూడా లింగ వేరములేమి తెలుసు. వారి దుస్తులు వీరు, వీరి దుస్తులు వారు ధరించుకోవాలి. గరుత్మంతు పుంలింగము, స్త్రీలింగము కాదు. అభివరి ఒక చిన్న సందేహము. ఆ స్త్రీలింగం యొక్కను పుంలింగం యొక్కను సమాస భేదం అంటే వివరించగలితే? అది ప్రస్తుతము అప్రస్తుతము వ్యాకరణ రీత్యా ఇది మాత్రం తప్పు. గరుత్మంతు కాదు, గరుత్మంతిని. అభివరి మరొక సందేహం. ఇప్పుడు మంత్రి గారే ఉన్నారనుకోండి, ఒకవేళ ఆడమంత్రి గారు అయితే? మంత్రిని. ఐస్. డాక్టర్ అయితే? డాక్టర్ని. నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఈ చిత్రం ఎంత చిత్ర విచిత్రముగా ఉన్నది. నేడు కదా నా నేత్రం ఎంతో పవిత్రములైనవి. ఈ చిత్రం చిత్రీకరించిన వారు ఎవరో చెప్పండి. భయం లేదు, నేను మన కళాకేంద్రం వారికి సిఫారసు చేసి వారి తోటకు ఇప్పించదా. పిలిచారమ్మా? ఎవడేనన్నయ్య, నేను చెప్పిన కొత్త వంట మనిషి. నా ఫ్రెండ్ ఒక ఆడ రికమెండ్ చేస్తే ట్రయల్ చూద్దామని పెట్టాను. వంటలన్నీ చాలా బాగున్నాయి. చూడు, నీ ఉద్యోగం ఇక్కడ పర్మనెంట్ కాబట్టి వంట మాత్రమే బాగా చేస్తే చాలదు, నువ్వు కూడా శుభ్రంగా ఉండాలి. అలాగేనండి. ఆ విషయాలని నేను ముందే చెప్పాను అన్నయ్య, ఈవిడ మన ఇంట్లో శాశ్వతంగానే ఉండిపోతుంది. యూ డర్టీ ఫూల్, భోజనాలు చోటు చూపుతావట్రా పైకి నుంచి. అయితే తుమ్ము వచ్చింది, తుమ్మాడు, తప్పే ఉంది. ఈ డక్కి తుమ్ముల గురించి నీకేం తెలుసు అన్నయ్య? ఇది ఒకళ్ళకుంటే క్షణాల మీద పక్క వాళ్ళకి అంటుకుంటుంది. వాట్ ఇస్ దట్ డిజీజ్ విచ్ ఐ హేట్. దీని తరువాత మీకు ఇష్టమైన శ్యామ్ సుందర్ పాట వెంటనే వింటారు. ఎప్పుడు ఆ శ్యామ్ సుందర్ పిచ్చైనా కొంచెం ఆఫ్ చేయవే. చచ్చినా ఆఫ్ చేయను. మీకు ఇష్టం లేకపోతే నేను అక్కడికి వెళ్ళి వింటాను. ఓకే, పోతే పోనివ్వండి. నన్ను వాసన తగ్గారండి. నేను ఇంట్లో కొత్తగా చేరిన వంట మనిషిని. ఇక్కడ రాకూడదమ్మా, భోజనం బయట పెట్టేసి వెళ్ళిపో. నేను అంటరాని వాడిని. దేవుడి దృష్టిలో అంటరాని వాళ్ళంటూ ఎవరూ లేరు. వద్దమ్మా వద్దు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ఈ జబ్బు, ఈ జబ్బు. పర్వాలేదండి, మానవ సేవే మాతృ సేవ. అందరూ మిమ్మల్ని అసహించుకుంటూ దూరంగా పోతే ఇక మిమ్మల్ని చూసే దిక్కే. అమ్మా ఇన్నాళ్ళుగా ఈ తిండిని ఏదో బ్రతకాలి కాబట్టి తింటున్నానమ్మా. ఈనాడు మనస్ఫూర్తిగా భోంచేస్తున్నా. ఎన్నాళ్ళకి ఒక దేవతను చూశానమ్మా. నేనేం దేవతను కాదు, మామూలు మనిషి. కానీ ఎవ్వరికీ లేని జాలి అనురాగం ఈ రోగిష్టవాడి మీద నీకు మాత్రం ఎందుకు కలిగింది తల్లి? గాంధీజీ అంతటి వారే కుష్ఠరోగికి సేవ చేశారే, నేనెంతటి దాన్నండి. అందుకే ఆయన్ను మహాత్ముడు అన్నారమ్మా. ఆ మహాత్ముణ్ణి ఈనాడు నీలో చూస్తున్నాను తల్లి, నీలో చూస్తున్నాను. ఏంటి అసలే బియ్యలే చూస్తుంటే హాల్లో తిరుగుతున్నా? ఎందుకండి అలా కోపడతారు? ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? నీలాంటి పెయ్యమ్మ మొహం చూడలేక ఇదే నన్ను చూస్తేనే చిర్రబుర్రం అంటారు. ఇప్పుడు నన్ను ఏం తప్పు చేశాను? నువ్వు కాదే చేసిన తప్పు,
నీలాంటి చదువు గిదువులేని పల్లెటూరు బయటను కట్టాడే నా మెల్లో. ఎవరు ఆ భూమిని లింగం వాడు వాడు కాదు వారు అన్నాడు పాదగం. ఏరా సన్ను ఆఫ్టర్నూన్ వెంటరా బచ్చి ఫాదర్ ముందు. రే నువ్వు ఫాదర్ అయితే ఆ కష్టకాలను తిరుగుతారా? ఏడ్రే అమ్మాయి ముందు ఏదో సరిగా ఉన్నావని చెప్తున్నావు. అసలు ఏం జరిగింది ఏడ్రా? అదే పితాజీ భార్య రత్నంతో ప్రణయ గతం మాట్లాడుతున్నాను. రే ఇందులో దాన్ని అలా ఏడిపిస్తావు? అది కళ్ళ మళ్ళీ నేడుదనుకో నాకు కూడా కళ్ళ మళ్ళీ నేడు చెదరు పాపం. రే దానికి ఏడుడురా, కాలు ఒకరా, కన్ను ఒకరా, ముక్కు ఒకరా, నీకులే సాక్షాత్ లక్ష్మీదేవులు ఉందిరా, కాలం పడరా. ఇది లక్ష్మీదేవా? ముక్కుకి నత్తెట్టేంత మాత్రం లక్ష్మీదేవి అయిపోతుందా? అయ్యో విచ్చిమూర్తి, ఈ భూమి మీద నీకు ఎంత అపచారం జరుగుతుందో చూసావా? నోరు మూసురా, బుద్ధిని గాడిది కొడుక. గాడిది కొడుక, థ్యాంక్ యూ డాడీ. ఇన్నాళ్ళకైనా నిన్ను నువ్వు గుర్తించుకున్నావు. సో థ్యాంక్స్. రే నిన్ను ఎప్పుడైతే నేను కన్నాను అప్పుడే గాడిది అయిపోయినరా, బుద్ధిని గాడిది కొడుక. ఇద్దరు ఊరికి లొడ 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 మాట్లాడతావు, నోరు మూసురా, గాడిది కొడుక. మాయ మీరు అలాంటి మాటలంటే నేను ఊరేసుకొని చచ్చిపోతాను, విషం తాగి కన్ను మూస్తాను. అమ్మని ఎంత కాలానికి ఎంత మంచి మాట మాట్లాడావు. శుభశీకరం, మంచి రోజు కలుము. రేవరే చాలా మిచ్చి మీరిపోతున్నావు, నోరు మూసుకుంటా. మూసుకోను, కోరు కోరు. పితాజీ నేను ప్రజాస్వామిక దేశంలో బతుకుతున్నాను, నాకు మాట్లాడే హక్కు, కోట్లు వేసే హక్కు, పాటలు పాడే హక్కు, అన్ని హక్కులు నాకే ఉన్నాయి. కానీ నీకు వయసు అయిపోయింది, నీకు ఏ హక్కు లేదు. ఇలాగే మీద్దరు మాట్లాడుతోండి, మరో పెళ్లి చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను. నువ్వు ఊరుకోమా అమ్మని బాధపడకా. రే ఈ దేశంలో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే ఏం చెప్తారు తెలుసా? ముందు జైలుకు వెళ్తారా, తర్వాత మనం పోలీసులు లాఠీ తోటి డెంపడక డెంపడక అని రోజు నీకు బడి పుచ్చుతారా? అప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది డాడీ. అయినా డాడీ నేను రెండో పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం. మా ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉంది, నిన్నే పత్రికలో ప్రకటించాం, రేపే ఇంటర్వ్యూ. ఇదిగో ఇలాగ చీర కట్టుకునే దద్దమ్మలకు మాత్రం ఆ టైపిస్ట్ ఉద్యోగం ఇప్పించాం. గౌన్ గౌన్ వేసుకునే అమ్మాయిలకు ఇప్పిస్తాను డాడీ. గౌన్లో ఉండే అందం మధ్య నీకేం తెలుసు డాడీ? రే చీరలో ఉండే అందం నీకేం తెలుసురా? మీ అమ్మ చీర కట్టిందంటే జమ్ జమ్మ ఉండదురా, గౌన్ ఉండడితే కూడా సిగ్గు గాడి కూడా. ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూస్తున్నావురా? ఎందుకు డాడీ, నీ మొహం చూసినప్పుడల్లా నా మొహమే గుర్తుకొస్తుంది, అలాగే నా మొహం చూసినప్పుడల్లా నీ మొహమే గుర్తుకొస్తుంది. అయినా డాడీ మొగాడికి అందం శుద్ధ వేస్ట్. అందమైన ఆడపిల్ల టిప్ టప్ తయారై జపాన్ బొమ్మలా ఎదురుకుండా వస్తే వెన్న పూసలాగా మొగాడు కరిగిపోతాడు, అలాగే నేను కరిగిపోతాను. ఇద్దరికి నేను మంచి చెప్తాను, నేను తప్పకుండా మాత్రం రెండవ పెళ్లి చేసుకు చేస్తా. చూసావు మావయ్య, ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడంట. నా బ్రతికేం కాను. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడితే నాకు కూడా ఏడుపు చెప్పమ్మ. ముందు నువ్వు ఆ మున్సిపాలిటీ కుళాయిలు కట్టేయమ్మా. మన ఇంట్లో కుళాయి ఎక్కడది మావయ్య? ఆ కుళాయిలు కదమ్మా, ఇదో ఈ కులేదు. ఆడు కుర్ర కొడుకమ్మా, నువ్వు భయపడకూడదు. ఆడికైతే గౌన్ వేసుకుని ఎవరితేమన్నా మందు పెట్టేసి ఉంటది, కుక్కలు అలా తిరుగుతుండదు. మళ్ళీ నీ చీర తగ్గిపోతాడమ్మా. ఆ సిగ్గులతే సిగ్గులు సార్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలని వచ్చాను సార్. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇట్లా బట్లర్ ఇంగ్లీష్ నువ్వు ఏడితే హిందీలో ఏడు లేదు తెలుగులే. అందుకే సార్ మనకు టైపిస్ట్ అమ్మాయి కావాలి, అడ్వర్టైజ్మెంట్ అదే ప్యాకెట్ ఇచ్చాం కదా. ఓ మా ఇచ్చి పకడ పని నేను లక్డీ వచ్చింది సార్. లక్డీ ఫుల్ ఇడియట్ లడక్క లడికి లడికి పిల్ల పిల్ల. వయసు ఎంత? వయసు 20కి 25కి మధ్య ఊగిసాడతాం సార్. వయసు అందం ఎలా ఉంటుంది? అయ్యలాగా నాలాగా ఉంటుందా? మీలాగా నాలాగా ఈ ప్రపంచంలో ఎవరుంటారు సార్? అక్షరసలా ఉంటుంది, అర్జెంట్గా పడుకుంది. అవల్ రైట్, అక్షరసలా ఉంటుంది. గుడ్ 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 ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మండి నువ్వా? ఇలాంటి నాజూకైన డ్రెస్ వేసుకోమని ఎన్ని సంవత్సరాలు బట్టి బతుకుతున్నాను. ఇన్నాళ్ళే కలిగిందనమాట దయనా మీదని. చచ నా పేరు అమ్మణి కాదు, భాను. భాను? అవును, నా భార్య అమ్మని నువ్వు ఒకేలా ఉన్నారే. అమ్మణి అంటున్నారు? కొంపదీసి ఆమె లింగమూర్తి గారు కోడలు కాదు కదా? ఆ కోడలే, సదరు లింగమూర్తి గారు అబ్బాయినే ఈ హనుమంతుడు. చంపారు పోండి. అయితే అమ్మని గారి తల్లిగారి నాన్నగారి తల్లిగారును, మామగారి నాన్నగారి తల్లిగారును పెత్తలి పెంతలి బిడ్డలు అనమాట. నేను మా బంధువులే. ఏ రకంగా బంధువులు? సరిగ్గా చెప్పండి. బావా బావా,
అంటే ఈ డొంక తిరుగుడంతా కలిపితే నువ్వు నాకు మరదలయ్యావన్నమాట. వాటే లక్కీ పెను ఇదిగో నీకు ఉద్యోగం కయ్యా. టక్కు టైప్ రైటింగ్ తెలుసా? అంటే ఏం పర్వాలేదు, నీకు ఇంగ్లీష్ తెలుసా? నీకు తెలుసు, నీకు తెలుసు, నాకు బాగా తెలుసు. ఏమో నాకు తెలియదండి. ఏమి పర్వాలేదు, పాస్ వస్తారు, నేను రికమెండ్ చేస్తాను. అమ్మా నీకోసం ఒక స్పెషల్ బహుమతి తీసుకొచ్చాను. చీరమ్మా, చీర లేటెస్ట్ ఫ్యాషన్, మన ఊళ్ళో ఉన్న షాప్స్ అన్ని తిరిగి తిరిగి తీసుకొచ్చాను చూడు. ఎందుకమ్మా? ఏమిటమ్మా ఈ పని? నువ్వు ఊరుకో, అసలు ఈ కూర్చోవడానికి ఇక్కడికి ఎవరు రానిచ్చారు? నేనే రమ్మన్నానమ్మా, ప్రతిరోజు ఆయనకి భోజనం పెట్టమని అయ్యగారే చెప్పారు. ఏమిటి భోజనం పెట్టమన్నారా? ఏమన్నయ్యా? నా మాట వినమ్మా. ఏమిటి మాట వినడం? నువ్వు ఇచ్చిన లోపంతో ఈ రోజు వీడు ఇక్కడికి వచ్చాడు, రేపు ఇంట్లోకి వచ్చి తిష్టా వేస్తాడు. ఏ వాసంతి, ఇక మీదటి కుష్ఠరోగి ఇటు పక్క ఎక్కడైనా చూశాను, మిమ్మల్ని అందరూ డిస్మిస్ చేసి పారేస్తాను. పోరాబలికి ఏమిటి గోపి? నీకు ఆనాడే చెప్పాను, ఈ రోగిష్ఠిని చూస్తే లత అసహ్యించుకుంటుందని. తీసుకొచ్చు, నా ఆఖరి క్షణాల్లో నీ చేతుల మీదుగా పోవాలని ఎంతో ఆశపడ్డా. కానీ కానీ ఇప్పుడు దూరంగా పోతానంట. నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకగలనానన్న. నా చేతుల మీదుగా తనువు చాలించాలని వచ్చి ఇప్పుడు నీ చేతులతోనే నన్ను చిత్తులోకి తోసేస్తావా నాన్న? బాబు అంత మాట అనుకు, బాబు అంత మాట అనుకు. నేను ఆ రహస్యం అతకు తెలిస్తే ఒక ముక్కు, తెలియకపోతే ఒక ముక్కు. ఈనాడు నా ఆనందాన్ని ఆపుకోలేక ఎంతో ఆశతో చాటుగా లతను చూద్దామని వచ్చా. కానీ దురదృష్టవశాత్తు ఆమె కళ్ళెదుటే పడ్డాను. ఎదుట పడి కన్న కూతురు నోటి వెంటే విన్నాని మాటలు విన్నాను, తెలియక అది అనరాని మాటలు ఉంది. ఈ రహస్యాన్ని దాచి ఇంకా నిన్ను బాధ పెట్టలేను. ఇంకెన్నాళ్ళు బాబు, పండిపోయిన ఆకు ఏ క్షణాన్నైనా రాలిపోవటానికి సిద్ధంగా ఉంది. నా కోసం నీకు తాపత్రయం ఎందుకు? నన్ను పోలేను ఆయన. సరేనా వెళ్ళి, కానీ వెళ్ళే ముందు నా శవాన్ని చూసి మరీ వెళ్ళి. బాబు ఉంటాను గోపి, ఉంటాను ఆయన, నీకోసం ఉంటాను. హను ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకో, వెంటనే టైప్ చేసి పంపించాలి. ఏం సార్? చెప్తాను రాసు. హనుమంతు, హనుమంతు ఎక్కడ తెచ్చాడో ఏమో, సమయాన్ని కనిపించడు. చిచ్చి రాసుకో, చెప్తాను. రాసేశాను సార్. రాసేసావా? అవును సార్. హనుమంతు, హనుమంతు ఎక్కడ తెచ్చాడో ఏమో, సమయాన్ని కనిపించడు. చిచ్చి ఏమిటిది? మీరు చెప్పిందే రాశాను సార్. గొప్ప మాటగారే, రాసిన వరకు చాలు కానీ నోట్ చేసుకో, చెప్తాను. డియర్ మిస్టర్ వెంకటేశ్వరరావు, దిస్ ఈస్ టు రిమైండ్ యూ అబౌట్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ యూ. అన్ ఎర్లీ రిప్లై అండ్ పేమెంట్ వుడ్ బి మచ్ అప్రిషియేటెడ్. థ్యాంకింగ్ యూ, యువర్ సిన్సియర్లీ గోపీనాథ్. టైప్ చేసి రెడీగా ఉంచు. ఓ రాశాను, ఒక అక్షరం కూడా పుల్లిపోకుండా రాశాను. నువ్వేం రాసావు చూడండి? అదేంటది ఇస్త్రీ చేసిన తెల్లబొట్ల ఉంచే ఒక అయితే రాసింది. అడ్రస్ నేను చెప్పడం మర్చిపోయాను, నువ్వు కూడా అడగలేదే. నేను కూడా అడుగుదాను అనుకున్నాను సార్. సర్లే ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకో. మిస్టర్ కె వెంకటేశ్వరరావు, మెస్సర్స్ వెంకటేశ్వర అనుకో, లక్డీ కపూర్, హైదరాబాద్. రాశాను సార్. ఏది చూస్తానే లైవ్? టైప్ చేసిన తర్వాత ఇస్తాను సార్. తప్పులు ఏమన్నా ఉంటే సెట్ చేస్తానే లైవ్. వెరీ గుడ్, కరెక్ట్ గా రాశారు. థ్యాంక్ యూ సార్. నువ్వేనా మాట్లాడింది? అవును సార్, గొంతుకు పోయింది సార్. ఆల్ రైట్, ఇది టైప్ చేసి వెంటనే వెళ్ళి డాక్టర్ను చూడు.
బుద్ధి లేదు. బాస్ ఎదురుగా గుంగు గుంతతో మాట్లాడతావా? ఏం చేయను మరో, నీకోసం, నీ ప్రేమ కోసం, నీ ప్రణయం కోసం తలుపులు చాటు బీరువాల వెనకాల మంచాల కింద నక్కి నక్కి దాచుకోలేక పైకనేసాను మాట. నన్ను అర్థం చేసుకోబోతున్నా. ఇంట్లో తాళి కట్టిన భార్య ఉండగా ఆఫీసులో ఏంటి సరసలు? సిగ్గు లేదు. ఉంది చిచ్చి, అది భార్య. అది ఎప్పుడో పోయింది సీలింగ్ లో. దానికి విడాకులు ఇవ్వడం, కొత్తగా భార్యని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఆస్తులు సంపాదించడం, మళ్ళీ సీలింగ్ లో పడకుండా చూసుకోవడం, ఎలా ఉంది ఐడియా? మీ భార్యకు విడాకులు ఇస్తారా? అవును, నా భార్యకు నేను విడాకులు ఇచ్చుకుంటున్నాను. మరొకటి భార్యకు నేను విడాకులు ఇవ్వట్లేదుగా. అంటే అంటే దానికి విడాకులు, నీకు తాటాకులు, పెళ్లి తాలి. అదేమంత తేలిక కాదు, నా మారిపోయింది. లాని మనం మార్చకుండా ఉంటే సరి, దానంతా అదే సర్దుకు పోతూనే ఉంటుంది. ఉమ్మను బాణ 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 సిక్కి చోదు ఎదురుపెట్టింది అనమాట. బాణ 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 నమస్కారం అండి. నమస్కారం అండి. నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానండి. తమరు ఏదైనా ఉద్యోగం పిస్తే? నేను డబ్ల్యూఎంఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసమే చెప్పులు అడగొట్టుకుంటున్నాను. లతా షిప్పింగ్ కంపెనీలో డ్రైవర్ పని కోసం పత్రికలో ప్రకటించారు. పోనీ దానికన్నా పోదాం అనుకుంటే నాకు డ్రైవింగ్ రాదు, నేను ఏం చేయనండి? ఐఎమ్ సారీ సార్. లతా షిప్పింగ్ కంపెనీలో డ్రైవర్ ఉద్యోగమా? ఆల్ రైట్, వేరే ఏదైనా ఉద్యోగం దొరికే వరకు అదే చేద్దాం. బాయ్. దేవుడి, మా ఇంటికి వచ్చేసారు, ఎవరైనా చూస్తే? ఏం తప్ప, ఎవరైనా చూస్తారేమో, పోతారా? ఎక్కడికి? రమ్మంటుంటే అన్నీ చూస్తే. నేను ఎలాగో మీ అన్నయ్యతో చెప్పొద్దునగా, మనం ఎక్కడ కలుసుకుందా, ఎలా కలుసుకుందా, ఎలా ప్రేమించుకుందా, ఎలా పాటలు పాడుతుంది. ప్లీజ్ వద్దురవి అన్నయ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తాత ఈయన నా క్లాస్మేట్ అన్నయ్య. నీకు తెలుసా ఏంది? మన ఆఫీస్కి డ్రైవర్ ఉద్యోగానికి అని వచ్చాడు. చిచ్చి, డ్రైవర్ ఉద్యోగానిక? దానికి పనికిరాడని జనరల్ మేనేజర్ని చేశాను. కంగ్రాచులేషన్స్, నాట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఈ చెక్ల మీద సైన్ చేస్తే ఆఫీస్కి వస్తానుగా, అక్కడ పెడతాను. ఓకే సార్. ఇగో ఇక్కడ చెప్పలేదనుకున్నాను, చిన్నగా ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ కలుసుకుందాం. అయితే నా కమిషన్. కమిషన్ అంటే? అదే ఏం లేదు. అట్టే వచ్చినాగా ఆఫీస్లో డ్రాప్ చేస్తాను. త్వరగా బ్యాండేజ్ కాట్ అవి తీసుకురా, రవి గారికి దెబ్బ తగిలింది. ఏమిటమ్మా? అరే రక్తం బాగారిపోతుంది. అందుకనే నేను చెప్తున్నా, నేను త్వరగా తీసుకురా. అమ్మా ఎలాగనే ఉందమ్మా? ఇంది నా తలక ఎలా ఉంది? రవి గారు మీ బ్లడ్ ఏ గ్రూప్ అండి? హనుమంతు. ఏమిటమ్మా ఏమి చెప్పండి? బ్యాండేజ్. బ్యాండేజ్ కదా, ఇలాంటి విషయాలు తొందరపడకూడదు. కాస్త నెంపదిగా ఉండాలి. హాఫ్ అన్ అవర్ లో పట్టుకుంటా. రక్తం గారిపోతుంది. ఈ రోజే ఉద్యోగంలో చేరారు, రాగానే రక్తం కలు చూశారు. ఇంకా ముందర ముందర ఏం చూస్తారో ఏమిటో. అమ్మాయి గారు దగ్గర పడిపోతున్నారు. బ్యాండేజ్ కావాలంట. బ్యాండేజ్ డెట్టాయి కావాలంటున్నాము. ఏం కావాలో ఏమిటో నాకేం తెలియట్లేదు తల్లో. ముందు దీంతో కట్టుబెట్టండి. ఏమిటి బయటికి తీసారా? ఒక మేనేజర్ గారు బయటికి చేశారు. మా అందరికి డిపాజిట్లు ఉంటే పాపం మీకు బయటకి ఏమైపోయేదో. ఇదిగమ్మా, ఇదే నీ దొరికింది. ఏ కథ చించావయ్యా? కథం కాదు కదండి, మన ఇంట్లో కొత్తగా వంట మనిషి రాలేదు. ఆవిడ ఓని చింపించేసిందండి సినిమా వాళ్ళగా. నేనా? ముడి ముడి తీయడం కానీ వేయడం రాదమ్మా నాకు. ముందలి చేతులు కడుకోడా లేచి. ఏమిటి బాబు? ఏమిటి అంటమ్మా, ఇవాళ నుంచి నువ్వు డొక్క మిషన్ కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు ఉద్యోగం దొరికింది. అవునమ్మా, పెద్ద ఉద్యోగం, పెద్ద హోదా, పెద్ద జీతం. ఏమిటి బాబు అంత పెద్ద ఉద్యోగం? నేను చెప్తానులేమ్మా. నీకేం తెలుసా? నాకన్నీ తెలుసులే. నేను ఎవరో తెలుసా? ఆడసిఏడిని మిస్ 007. మిస్ 007 గారు, అదే ఒకటి చెప్పండి చూద్దాం. చెప్పనా? లతా షిప్పింగ్ కంపెనీ అంతటికి పెద్ద ఆఫీసర్. నీకెలా తెలిసి? ఎలా తెలిసిందో చెప్తావా లేదా? రవి చేతిగా కట్టేవిటి బాబు. ఏం లేదమ్మా, ఏదో చిన్న దెబ్బ తగిలింది.
చిన్న దెబ్బ అయితే అంత పెద్ద కట్టి బాబు తిరుగుతూనే ఆ చిన్న దెబ్బ చిన్న దెబ్బ ఈ గుడ్డ ఎక్కడిది ఆ అడవుల్లో బ్యాండేజ్ దొరకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వంట మనిషి చీర చించింది ఓహో వాసుతి ఇలారా అయితే ఆ ఇంట్లో వంట మనిషి నువ్వేనన్నమాట ఏంటి వంట మనిషి మన కుటుంబ గౌరవం ఏంటి వంశ మర్యాదలు ఏంటి అవన్నీ చూసుకుంటే మన అప్పులు తీరేది ఎట్లా అన్నయ్య అమ్మ మన కోసం అష్ట కష్టాలు పడుతుంటే చూడలేక నేను ఆ పనిలో చేరాను సరే ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం దొరికిందిగా ఇక నువ్వు ఆ పని మానే సరే అమ్మ నేను చేసిన తప్ప లేదమ్మా లేదు నా బంగారు తల్లివి నా కోసం ఎంత త్యాగం చేస్తా బాబు మిమ్మల్ని ఇద్దరిని చూసుకుని నేను ఎంతో గర్వపడుతున్నాను నా జన్మ సార్థకమైంది బాబు నా జన్మ సార్థకమైంది హలో రవి హియర్ రవి హియర్ అనే బదులు లతా షిప్పింగ్ కంపెనీ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నానని తరచాగా చెప్పలేవు ఏది ఇంకా అలవాటు కాలేదు కదా పోన్లే ఈసారి అలాగే చెప్తాను రైట్ రైట్ అదే కాని ఈరోజు సాయంత్రం మన సినిమా ప్రోగ్రామ్ ఉంది సార్ టికెట్లు కూడా రిజర్వ్ చేశాను మీ పని వంక మీద నా ప్రోగ్రామ్ మార్చకండి లత చిన్న మాట ఏమిటిది మీకు ఇంకే పని లేదు ఇలా తొందరపడ్డానికైనా మిమ్మల్ని జీఎన్ చేసింది అదే సంగతి ఆల్ రైట్ సాయంత్రం కలుస్తున్నాం కదా అప్పుడు చెప్తాను నీ పని ధుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ ధుమ్ 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 ఘుమ ఘుమలాడింది ధుమ్ 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 తుమ్మెద పాడింది గులాబీ ధుమ్ 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 ఘుమ ఘుమలాడింది వన్నీ చిన్నెల చిన్నది వచ్చి నన్ని మెచ్చింది నవనవలాడే సూయగమంతా నాకే ఇచ్చింది అన్నే మనసు నిన్నే చూసి తరిగిపోయింది చిన్న దాన్ని చిలిపి వయసు చిందులు వేసింది తుమ్మెద పాడింది గులాబీ నువ్విప్పుడు ఎంత సలక్షణంగా ఉన్నావో చూడు ఈ బొమ్మ వేశాను నిప్పులా కనిపించే నువ్వు నుసిబొగ్గులా ఎంత వికృతంగా తయారయ్యావో చూడమ్మ చిత్రాన్ని తుడిచివేయగలిగావే కానీ నా మనసులో హత్తుకుపోయిన ఆ దృశ్యాన్ని ఎలా తొలగించగలవమ్మా పెళ్లిపేట్ల మీద శోభాయమానంగా కూర్చోవలసిన నువ్వు ఎక్కడో ఎలాగో కూర్చున్నావు ఎంత ప్రేమతో పెంచిన ఒక అన్న చెల్లెలకి తల్లి తండ్రి కాలేడని నిరూపించావు నలుగురిలోనూ నన్ను తలెత్తుకోలేకుండా చేశావు అన్నయ్య నేనేం చేసినా నువ్వు సమ్మతిస్తావనే నమ్మకంతోనే నేను అలా చేశాను నన్ను క్షమించు క్షమించినంత మాత్రాన చేసిన తప్పు మాసిపోతుందా ఇప్పుడు నువ్వు పూసుకొచ్చిన కళంకం మన కుటుంబ గౌరవ మర్యాదలకే ఒక మాయని మచ్చమ్మా సరే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఆ కళంకం ఉండదుగా ఇదే నీ నిశ్చయమా అవునన్నయ్య ఆయన లేనిదే నేను బ్రతకలేను అమ్మా లత నీ జీవితం గురించి నేను ఎన్నెన్నో కలలు కన్నాను చివరికి నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావా సరే నీ ఇష్ట ప్రకారమే చేస్తాను ఎంత ధైర్యం రా నీకు 10 మందిలో అలా పెళ్లిగాని పిల్లని సినిమాలకని షికారులకని తీసుకెళ్ళొచ్చా నా మాట కాస్త వినిపించుకోమా నేను కదమ్మా ఆ అమ్మాయి అదంటే తెలిసి తెలియని పిల్ల నీ బుద్ధి ఏమైందిరా అదే నీ చెల్లెలు పరాయి మొగ్గు తీసుకెళ్తాను ఊరుకుంటావా అమ్మా అడుగమ్మా మా ప్రపరెట్ గారు వచ్చారు రండి బాబు గారు రండి కూర్చోండి పర్వాలేదమ్మా బాబు గారు మీ అంతటి వారు ఈ ఇంటికి మరో బాధ్యతలు మొయ్యాల్సి వచ్చినప్పుడు
తలగుడ్డ నడుంకు చుట్టాల్సిందే కదమ్మా. ఆ గర్భ శ్రీమంతులు అంత మాట ఎందుకు బాబు గారు? రే బెల్లం కొట్టుదా, ఇలాగ నుంచుని చూస్తావేవిరా, క్షమార్పణ వేడుకో. క్షమార్పణ ఎందుకమ్మా? ఎందుకేమిటి బాబు గారు, వీడు చేసిన పాడు పనికి? మీకున్న సిరి సంపదల్లో ఆస్తి అంతస్తులు వీడు దేనికి సరితూగలడు? ఇలాంటి అనామకుడు తమ చెల్లెలు గారితో. రెండు చేతులు కలిస్తేనే కదమ్మా శబ్దం వస్తుంది. ఇందులో మా లత తప్పు కూడా ఉంది. తెరచి ఉన్న నగల పెట్టెను చూస్తే ఎంతటి విరాగికైనా మతి చెలుస్తుందమ్మా. అందుకని మకరందాన్ని మట్టి పురుగు ఆశించొచ్చా బాబు? మీరేమైనా చెప్పండి, వాడు చేసిన ముమ్మాటికి తప్పు. మీరు దానికి ఏ శిక్ష విధించినా నాకు సమ్మతమే. అవును, శిక్షించాలనే వచ్చాను. జీవితాంతం జ్ఞాపకం ఉండిపోయేలాంటి శిక్ష. ఆ శిక్ష ఒక్కరికి విధిస్తే చాలదు, రవికి లతకి కూడా విధించాలి. ఆ శిక్ష ఏమిటో తెలుసా అమ్మా? వాళ్ళిద్దరికి పెళ్లి. బాబుగారు, ఈ గుడిసెకు ఆ గోపురానికి నిచ్చెన వేస్తారా? తప్పే ఉందమ్మా, గోపురం మీద ఉండే పావురం గింజల కోసం గుడిసె దగ్గరికి దిగిరావటం లేదు. అందుకని గుడిసెలో ఉన్న చెత్తా చెదారాన్ని గోపురం మీదకి విసిరేయమంటారా బాబుగారు? మీరు ఆస్తులు అంతస్తుల విషయంలో ఆలోచిస్తున్నారు, కానీ ఇది వాటన్నింటినీ మించిన సమస్య. మీరు సమ్మతిస్తారనే ఆశతోనే నేను ఇక్కడికి వచ్చాను. కాదనకండమ్మా. నన్ను ఇరకాటంలో పెట్టారు బాబుగారు. నా కొడుకు శ్రీమంతులు అల్లుడవుతున్నాడంటే అంతకంటే మించిన ఆనందం నాకు ఇంకేముంటుంది? కానీ ఇంకా ఏమిటమ్మా మీ సందేహం? ఏమి లేదు బాబుగారు, వాడితో సమానంగా రక్తం పంచుకున్న దాని గురించి ఆలోచిస్తున్నాను. వీడు శ్రీమంతులు అల్లుడే, అది మామూలంటి కోడలైతే వీళ్ళిద్దరి మధ్యలో అంతస్తులు హోదాలు హెచ్చు తగ్గులే, జీవితాంతం బాధపడతారేమోననే భయంగా ఉంది బాబుగారు. ఆ భయమే కారణం అయితే మీ అమ్మాయిని కూడా ఆయనింటి కోడలుగా చేయండి. వీడంటే ఊరపిచ్చ కాబట్టి అంతస్తుల మీదకి ఎగరగలిగాడు. అది పంజరంలో ఉండే పచ్చి లాంటిదండి, దానికి పెద్ద చదువులా లేవు, ఏదో వంట వార్పు తప్ప మరేం చేత కాదు. అలాంటి దాన్ని ఏ అయిన వాడు చేసుకుంటారు బాబు? మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేనే చేసుకుంటాను. బాబు, ఇప్పటికే మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకున్నాం, ఇంకా నా చెల్లెల సుఖం కోసం సంతోషం కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తానమ్మా. మీ చెల్లెల సుఖం కోసం మా పిల్లనిచ్చి చేస్తే దాని జీవితం ఆమె జీవితానికి ఏ లోటు కలగదు, ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ అంతస్తుకు మించిన సంబంధం చేసుకోవటం అనర్థానికే దారితీస్తుంది బాబు. ఐనింటి పిల్లని కోడలుగా చేసుకోవచ్చు, కానీ శ్రీమంతుల ఇంటికి పేద పిల్లని కోడలుగా పంపించకూడదు బాబు. దీనిలో భయపడవలసింది ఏముందమ్మా? మా ఇంటి ఆడపడుచు మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటి బిడ్డ మా ఇంటికి వస్తుంది. ఈ కుండ మార్పిడి జరిగితే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. సరే అనండమ్మా. ఒక క్షణం ఆగండి బాబు, వాళ్ళని కూడా మాట్లాడి చెప్తాను. రవి లేరా బాబు. నువ్వేమంటావు? నా మాటకేం కానీ ముందు సిఐడి చెల్లమ్మ గారి అభిప్రాయం అడుగు. ఏమ్మా నువ్వేమంటావు? అన్నయ్య ఏమంటే అదేనమ్మా. బాగుంది వరుస, నిన్నడితే వాణ్ణి అడగమంటా, వాణ్ణి అడిగితే నిన్న అడగమంటున్నాడు. ఏమిటమ్మా మమ్మల్ని అడిగేది? నీ ఇష్ట ప్రకారం చెయ్యి. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బాబు. మంచిదమ్మా, చాలా సంతోషం, వెళ్ళొస్తాం. మీరు కో అంటే కోటి మంది కోటీశ్వరుల అమ్మాయిలు మీ ఇంటి ముందు వాళ్తారు కదా, మీరు ఏరీ కోరి ఈ వంట మనిషిని చేసుకున్నారేమండి? నాకు కావాల్సింది కోటీశ్వరుల అమ్మాయి కాదు, వినయం విధేయత సంస్కారం ఉన్న గుణవంతురాలు కావాలి. అవి ఉంటే చాలా. అవే కాదు, నీలో వెలకట్టలేనివి ఏవేవో ఉన్నాయి.
సిరి మల్లే సొగసు జావిల్లి వెలుగు నీలోనే చూశాను సిరి మల్లే సొగసు జావిల్లి వెలుగు నీలోనే చూశాను మనదంట చూసి వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి ఉందండి. అది కాదండి, మీ హృదయం అంతట్లో నేను ఒక్కదానిగా ఉన్నాను. అవును, అక్కడ ఇంకెవ్వరికి చోటు లేదు కదా. ఉంది. ఎవరికి? మా అమ్మకి. అంటే మీ మనసులో ఇద్దరికి స్థానం. నాన్ సెన్స్, అది ఎలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదు? ఎలా వీలవుతుంది అంట, మీ మనసంతా నేనే ఆక్రమిస్తే మీ అమ్మకి ఎలా స్థానం ఉంటుంది? ఎందుకు ఉంటుంది?
ఇదిగో చూడండి, ఈ గ్లాస్ నిండుగా పాలున్నాయా? ఏం కనపట్లా? ఈ గ్లాస్ మీ మనసు అనుకోండి, ఈ పాలు నేననుకోండి, దీంట్లో మరొకటి ఏదైనా వేస్తే పాలు పొర్లిపోవా? అలాగే పొర్లిపోనే పిచ్చిలత పాలల్లో పంచదార వేస్తే పొర్లిపో. అయితే మీ అమ్మ మీకు పంచదార అన్నమాట? నేను చెప్పేది నేను మీరేది నాకు చెప్పక్కర్లే, నేను వినక్కర్లే, మీరు అమ్మతో వెళ్ళి మాట్లాడండి. నేను చెప్పేది నన్ను నాతో మాట్లాడకండి. మనుషులు తగ్గపోతే మానవులు తగ్గుతాయంటే? అది కాదండి, అయితే మీ అమ్మ ఎప్పుడు ఇలా తగ్గుతూనే ఉంటుందా? బహుశా ఇది క్షయమో. పని ఎక్కువ అలసడు వస్తే ఆటోమేటిక్ గా తగ్గొస్తుంది. దానికి రాద్దంత చేయాలా? రాద్దంతం అలసట కెళ్ళు కెళ్ళం తగ్గుతూ ఉంటే ఇది నిజంగా టీబీఏ. శిశు అమ్మా, లత నీ కోసమని వాడు పప్పులు చేశాను. అమ్మా అమ్మా, ఏమిటమ్మా అన్యాయం? కోరలు వచ్చిన మొదలు కన్న కొడుకుని మర్చిపోతావా? ముందు రాకో. అమ్మా, ఏమిటి వాళ్ళ పప్పులు చింత ప్రమాణం చేశావు? ఓహో, కొత్త కాదు కదా, అందుకని స్పెషల్. అదేమిటమ్మా పులుసు ఏదోలా ఉంది? ఈ వంకాయ వెంట కలుపుకోవచ్చా? వద్దండి, నాకేమొద్దు. అదేమిటమ్మా, నీకోసం ఎంతో రుచిగా చేస్తే ఏది వద్దంటే అలా? నాకు ఆకలి లేదు. ఆకలి లేదు, భోజనానికి కూర్చున్నా. రవి, నువ్వు ఊరుకోనాయనా? అమ్మా, ఈ ఉల్లిగారైనా తిను. ఏమిటండి వద్దంటుంటే? వచ్చే శుక్రవారం నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నా. చాలా సంతోషం బాబు. నీతో పాటు లతను కూడా తీసుకెళ్ళు. లత పాటు నువ్వు కూడా రావాలి. నేనా? నేను వచ్చి ఏం చేస్తాను బాబు? ఏం చేస్తావో ఏం చేయవో నాకు అనవసరం. నేను రమ్మంటున్నా, నువ్వు రావాల్సింది. చాలా ఊరుకోండి అమ్మా. ఎప్పుడు ఇల్లు ఈ ఊరే అండి. అమ్మా వస్తా అని చెప్పమ్మా. అమ్మా సరే, ఓకే, థ్యాంక్ యూ మదా. అమ్మా లత, ఇది లత నీకోసం ఏదో వంట తయారు చేస్తుంది. వంట చేయటమే మైకా? చాలా బాగుంటుంది. ఏమి పరిశాస్త్ర ప్రవేణ, ఇవి గందరగోళము. మా అమ్మ బాగా వంట చేస్తుందని రోజు డబ్బా పట్టుకునేవారుగా. అవును, ఇప్పుడు కూడా కొడతాను. ఈ రోజు నా వంట రుచి చూసి చెప్పండి ఏది బాగుంది. ఇంకా నయం మసాలాలు కూడా రూపం ఉంటాయి అనుకున్నాను. సరే, ఇది మంచి శుభవార్త. వచ్చే శుక్రవారము మనం ఢిల్లీ వెళ్తున్నాము. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు మీ భార్యను బయట తీసుకెళ్లాలని సద్బుద్ధి మీకు ఈ రోజు కలిగిందనమాట. అంతేకాదు, నీకు మరొక శుభవార్త. ఏమిటండి అది? మనతో పాటు మా అమ్మను కూడా తీసుకెళ్తున్నా. అవునులేండి, మీ అమ్మ కొంగు మీరు ఎందుకు వదులుతారు? మనం ఎవరైనా కాశీ రామేశ్వరం వెళ్తున్నామా మీ అమ్మ వెంట రావడానికి? అది కాదా పిచ్చి మొహమ్మ, ఎంతసేపు మా అమ్మకి ఇల్లు ఈ ఊరే కదా. ఏదో మనతో పాటు అలా ఢిల్లీ తీసుకెళ్తే చూసినట్టు ఉంటుంది, కాస్త హ్యాపీగా ఉంటుంది. అంటే మీ అమ్మ ఢిల్లీ చూడడం చాలా ముఖ్యం అన్నమాట. త్వరగా డ్రెస్ మార్చుకుందండి, ఫోన్ చేద్దరు కానీ. మళ్ళీ వచ్చింది ఒక చిన్న మాట, దీని రుచి చూసి చెప్పండి. ఎలా ఉందని చెప్పాలి? బాగుందని చెప్పాలి. అంటే బాగుందండి, చాలా బాగుంది కదండి. అండి ఎలా ఉందండి? ఏమిటమ్మా ఇంకా ఎలాగ పడుకున్నావంటే తయారు కాకుండా? ప్రొద్దు నుంచి తలనొప్పిగా ఉంది బాబు, కళ్ళు తిరుగుతుంది. డాక్టర్ని తీసుకురానా? ఏముంది, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటుంది. నువ్వు లతా ఢిల్లీ వెళ్ళండి. నిన్ను ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్ళటం వద్దమ్మా. వారం రోజులు ఆగి వెళ్తాను, ఏం పర్వాలేదు. వద్దు బాబు, నా మాట మీద మొట్టమొదటిసారిగా ఆఫీస్ పని మీద వెళ్తున్నావు, వాయిదా వేయటం మంచిది కాదు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. అలాగే ఏమండి, నేను రెడీ. అమ్మకు ఒంట్లో బాగాలేదట, ఢిల్లీకి రానంటాం.
అరే ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ అంత దూరం తీసుకెళ్తే ఎక్కువ అవుతుందండి. అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్ళటం అని. అందుకని నువ్వు కూడా ఇంటి దగ్గర ఉండి అమ్మని జాగ్రత్త చూసుకో. ఈలోగా నేను ఒక్కనే వెళ్ళి ఆఫీస్ పని పూర్తి చేసుకొస్తాను. ఇదిగో నువ్వు ఇచ్చిన పుస్తకం చాలా బాగుంది. మరొకటి ఏదన్నా ఉంటేవు? ఇంకే కొత్త పుస్తకాలు నా దగ్గర లేవు. కావాలంటే రామాయణ మహాభారతం ఉన్నాయి, తీసుకెళ్లి చదువు. ఇంటికి ఒంటికి మంచిది. అవే ముందులే వస్తానక్క. కాదు ఏమిటి ఉత్తరం? అయ్యో అది అందులో పెట్టిస్తానా? ఇచ్చేయక్క. ఎందుక కంగారు, లవ్ లెటరా? అవును. ఎవరితో చెప్పకాక? నేను ఎవరితో చెప్పను కానీ నువ్వు నాతో మాత్రం చెప్పు. ఎవరి అతను? నా క్లాస్మేట్. ఆయన అంటే నాకెంతో ప్రేమ. అంతేనా? పాటలు పడతాడా? చాలా బాగా పడతాడు, చాలా అందంగా కూడా ఉంటాడక్క. పెళ్లి చేసుకుంటా? పాటలు పాడతాడు, అందంగా ఉంటాడు, పెళ్ళాడతావు. అంతవరకు బాగానే ఉంది, అప్పటిదాకా తీయగానే ఉంటాయి కళలు. ఆ తర్వాత ఊపులో పడతావు. అత్తవారింట్లో అస్తమానం జబ్బులతో దగ్గులతో నీ ప్రాణాలు కొరికేస్తే ఒక అత్త తయారవుతుంది. అది ముందు ఊహించలేవు. స్వర్గాలుకునే ప్రేమ ఆ అత్తగారింట్లో నరకంగా మారిపోతుంది. సర్లే నువ్వు వెళ్ళరా. అమ్మాలక్క, సుమంగిరి తల్లో పువ్వులు లేకుండా ఉండకూడదు. ఇవి పెట్టుకోమ్మా. అక్కర్లే, అది ఒకటే తక్కువైంది ఆ ముఖానికి. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తక్కువైందమ్మా? అది నా నోటితోనే చెప్పించాలా? ఈ పాడు దగ్గుతో నా ప్రాణాలన్నీ ఎగరగొట్టేస్తున్నారు. అలా సరదాగా ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటే జబ్బంటూ మంచం ఎక్కి కూర్చొని మూరుగుతారు. నీకోసం నా సంతోషాలు ఆనందాలన్నీ పాడు చేసుకుని కుక్కనే పేరెళ్ళే పడుంటున్నాను. భగవంతుడా, ఇన్నాళ్ళు ఈ పాడు దగ్గు నన్ను ఒక్కదాన్నే బాధిస్తుందని అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే ఇతరుల ఆనందాన్ని కూడా నాశనం చేస్తుందని అనుకోలేదు. అమ్మానంద, అబ్బాయి రాగానే నా దగ్గరైన హాస్పిటల్లో చేర్పించమని చెప్తానమ్మా. ఈ మాత్రం భాగ్యానికి ఆయనే రావాలా? నేనే చేర్పిస్తాను పదండి. అది కాదమ్మా, అబ్బాయితో ఒక మాట చెప్పి. ఆయనకేం తెలీదు. తెలిస్తే ఇన్నాళ్ళు మీరు దగ్గుతో ఆయన ఎదురుగా తిరుగుతున్నారుగా. ఒక్కనాడైనా మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? నేను చెప్పేది వినండి. జనరల్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ డాక్టర్గా ఉంది, నేను అక్కడ చేర్పిస్తాను పదండి. అమ్మా, నేను హాస్పిటల్లో ఉంటే నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఎలా ఉండగలమ్మా? నేనే చిన్నపిల్లని కాను, నా బాగోగలని నేను చూసుకుంటాను. రండి. సరేమ్మా. హలో లత, ఏమిటి బొత్తిగా నల్ల పసుపు అయిపోయావు? ఏమిటి విశేషం? తిన్న హాస్పిటల్కే ఓడిపడ్డావు? స్వీట్స్ లాంటి పార్టీ ఏదన్నా ఇస్తావా? అదేం లేదే, ఈవిడ్ని అడ్మిట్ చేద్దామని వచ్చాను. అదేమిటి, పది మనుషులు అడ్మిట్ చేయడానికి నువ్వు స్వయంగా రావాలా? అదే కాదే, మా ఆయన ఏమో ఢిల్లీ వెళ్ళారు, అందువల్ల నేనే తీసుకురావాల్సి వచ్చింది. ఇది ఆవిడకి టీబీ. అది నేను చూస్తానుగా. ఆవిడని లోపలికి తీసుకోండి, నేను తర్వాత వచ్చి చూస్తాను. సీతా, సీతా. ఏం బాబయ్యా? ఎందుకు తాళం వేసింది? అమ్మా లత ఎక్కడికి వెళ్ళారు? ఎవరింట్లోనూ బర్త్డే పార్టీ అట. లతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇవాళ మీరు వస్తారు, వస్తే తాళాలు మీకు ఇమ్మని మని చెప్పిందండి. అయితే ఇంకే అమ్మను కూడా తీసుకెళ్ళింది అనమాట? లేదండి, అమ్మకు దగ్గు ఎక్కువైతే మొన్ననే జనరల్ హాస్పిటల్లో చేర్పించింది. పాలు పళ్ళు కూడా తీసుకొచ్చాను. ఆకలేసినప్పుడల్లా తీసుకుంటూ ఉండండి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, రేపు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. ఇంకేం వద్దమ్మా, నువ్వు చూపిస్తున్న ఈ ఆదరణే నాకు చాలు. నేను తొందరగానే కోలుకుంటాను. టైం అయింది, ఇంకా వెళ్ళిరామా. వెళ్ళొస్తాను. ఏమ్మా, ఆ అమ్మాయి మీ కూతురా? కాదమ్మా, కోడలు. నాకు కూతురు లేని లోటు తీర్చిందమ్మా. ఏమ్మా, గుండె నొప్పిగా ఉందా? డాక్టర్ని పిలవమంటారా? వద్దమ్మా, ఆడదై పుట్టినందుకు ఆ జన్మంతో ఈ బాధ ఉంటూనే ఉంటుంది. ప్రేమానురాగాలు లోపించడం వల్ల వచ్చిన జబ్బు. మనసులో ఉన్న బాధను ఏ డాక్టర్ నయం చేయగలడమ్మా? రవి, ఎప్పుడు వచ్చావు బాబు? ప్రయాణం శుభంగా జరిగిద్దా? జరిగిందిలే కానీ అసలు నీకేమైందమ్మా? అబ్బే ఏం లేదు బాబు, మామూలుగా ఎప్పుడు వచ్చేదానికి. ఎప్పుడు వచ్చేదక్కెనాలి, అదెక్కడ చెప్పించింది? నా బాధ చూడలేక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎన్నాళ్ళు నేను ఇలా అవస్థపడ్డాం బాబు. నువ్వా ఏమి పట్టించుకోవు, అందుకని తనే జాలిపడి నన్ను ఇక్కడ చేర్పించింది. జాలిపడి అనాథగానే నీ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళి ఎందుకమ్మా ఇంకా దాన్ని వెనకేసుకొస్తావు? దాని సంగతి నీకేం తెలుసు? ఊరి గప్పుడు పూ తేనె పూసిన కత్తి రాక్షసి. ఎందుకు బాబు కోడలు తిట్టిపోస్తావు? అందని అందల విక్యం, అయినింటి సంబంధం చేసుకున్నాం. తల ఉంచుకుని పోవలసింది మనమే బాబు.
కాటి కాళ్ళు చాచు కూర్చున్న దాన్ని. నేను ఇక్కడుంటే ఇంట్లో ఉంటే. చూడు బాబు, కోడలికి నువ్వంటే ఎంతో ఇష్టం. ఆ పిల్లకి ఏ కష్టం కలగకుండా చూసుకో. వెళ్ళి బాబు. ఇక్కడ దిక్కుమాలని దానిలో వదిలిపెట్టి దానికి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. వెళ్ళేదమ్మా, అది నిన్న కాక మొన్న వచ్చింది. నువ్వు నన్ను నవమాసాలు మోసి కని పెంచి ఎంత వాణి చేశావు. అది నువ్వు ముఖ్యమా, అది ముఖ్యమా? చెరలు తినేసి రెండు మూడు నేను. ఇది పందరికీ పనికిరాదు, పాడికి ఉపయోగపడదు. నా గురించి నీ పండంటి కాపురం పాడు చేసుకుంటావా? ఆసరాతో పైకి పాకే పాదు. ఆ పందిరి పచ్చిదో పుచ్చిపోయిందో తెలియదు కదమ్మా. నాకు నువ్వే ఆధారం, నీ నీడ నాకు కావాలి. రామ్మా, నా మాట విను బాబా. నీ మాట వినాల్సింది నేను కదమ్మా, ఆ కుదరమూత నీ కోడలు. అడుగు ముందుకు వే, ఆమె కాళ్ళ వేపడి క్షమాపణ వేడుకో. నేనెందుకు క్షమాపణ వేడుకోవాలి? నువ్వు ఇంట్లో కాపురం చేయాలంటే ముందు నేను చెప్పిన పని చేయి. మిస్టర్ రవి, ఏమిటి పని? మనిషి కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకోవాలి? పని మనిషిని కూడా చెప్పిందనమాట. నేనేం చెప్పలేదు. చూసే వాళ్ళ కళ్ళకి మీ అమ్మ పని మనిషి ఇలా కనిపిస్తే నేనేం చేయను? అందుకే ఆవిడ పని మనిషి కాదు, మీ అత్తగారిని పది మందికి తెలిసేట ముందు మా అమ్మ కాళ్ళ మీద పడు. రవి, ఏమిటి బాబు ఇది? పది మందిలో కోడలు అవమానిస్తావా? అది నీ కోడలా అమ్మా, దానికి కనీసం మనిషికి ఉండవలసిన మానవత్వం ఉందా? డబ్బు ఉందనే అహంకారంతో నేను పని మనిషిని చెప్పి ఆసుపత్రిలో అనాథగా ఉండాలని చూస్తుందా? దాన్ని ఏం చేసినా పాపలే. ఇంకా గుడ్లు విడిగించి చూస్తున్నావు. సంస్కారం లేకుండా మేనర్స్ సంస్కారం నేర్పించడానికి మహా నారీమణులు బయలుదేరారు. కానీ ఇది మా ఇంటి విషయం, మీరు ఎవరో జోక్యం కల్పించుకోవాలని వీల్లేదు. ఇప్పుడు మర్యాదగా మా అమ్మ కాళ్ళ మీద క్షమాపణ వేడుకోకపోతే నీకో దగ్గర పడుతున్నా. ఏమిటి, మీ అమ్మ కాళ్ళ మీద నేను పడాలా? అలా నేను చేయడానికి నేనే లేని కుటుంబం నుంచి రాలేదు. మీలాగా నేను గట్టి లేని దాన్ని కాదు. ఎవరు మర్చిపోయిందా? అది ఇంటి మహాలక్ష్మిరా? మహాలక్ష్మి కాదమ్మా, మహంకాళి. నన్ను కొట్టావు కదూ, ఇంకా ఒక క్షణం కూడా ఈ గొప్ప నేను ఉండదు. ఇదిగో నువ్వే వచ్చి ప్రతిమాలను తీసుకొచ్చే వరకు నా కంటల్లో ప్రాణం ఉండగా నీ గుమ్మలోనే కాలగట్టు. చూద్దాం. సరే గాని నేను ఎప్పుడు కథ చెప్తాను, అది విప్పండి చూద్దాం. మనకు చేతనైతే విప్పుతాం, లేకపోతే నువ్వే చెప్పాలి. సరే, ముమ్మడి వరం వెళ్లే దారిలో గుమ్మడికాయ లాంటి కుర్రాడు తహసీల్దార్ గారు అమ్మాయి చేయి పట్టుకుని ముందుకు లాగాడు. ఆ పిల్ల అమ్మో అమ్మో అంది. ఆ కుర్రాడు పూర్చుకో పూర్చుకో అన్నాడు. ఇదేమిటో చెప్పండి. నాకేం తెలియలేదే. తెలియలేదు తెలియలేదు. నేను చెప్పనా? చెప్పు. గాజులు వాడు గాజులు తొడుగుతున్నాడు. సింపేనా? మీరు గాజులు తొడుగుతారా? నేనే మా తహసీల్దార్ గారు అమ్మాయిని కాను. వదిలండి, ఎవరినో చూస్తారు. చూస్తే భార్యాభర్తలు కౌగులించుకోక నమస్కారాలు పెట్టుకుంటారా? అయినా ఇక్కడికి ఎవరు రాలే. అన్నయ్య అన్నయ్య. ఏమిటమ్మా, ఏమైంది? ఆయన నన్ను కొట్టి పంపించేశారు అన్నయ్య. ఏమిటమ్మా నువ్వు చేసిన తప్పు? దగ్గుతో బాధపడుతున్న వాళ్ళ అమ్మగారిని నేను హాస్పిటల్లో చేర్పించానని. అందుకని చేసేసుకుంటాడా స్టూపిడ్. వసంతి, చూసావా మీ అన్నగారు చేసిన నిర్వాకం? అందుకే పాత్ర వెనక దానం, గోత్ర వెనక సంబంధం చేయమన్నారు. నేను ఇప్పుడే వెళ్ళి ఇలాంటి పని ఎందుకు చేశాడో తేల్చుకొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, మీరు వెళ్ళిన అవసరం లేదు. లగ్నం తీసుకెళ్ళి నేనే అడిగిస్తాను. అక్కర్లేదు, నీ రాయబార నాకు అనవసరం. అన్నయ్య, అతనే ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే ఇక నేను ఆ కడప తక్కును. అతనే ఇక్కడికి వచ్చి ప్రతిమలాడి నిన్ను తీసుకువెళ్ళేటట్టు చేస్తానమ్మా. అల్లారు ముద్దుగా పెంచి నన్ను ఈ చెల్లెల కన్నీటికి సమాధానం చెప్పకపోతే వాళ్ళని గురికి అవుతాను. ఏమండి ఏమండి ఏమండి. ఏరా, నువ్వు ఒక మనిషి వేరా? పాపమ్మ ఏరా అని
పిలవడంలోనే ఎవరు మనిషో ఎవరు కాదో అర్థమవుతూనే ఉంది. కాస్త మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద? ఉద్యోగం కోసం ఊరంతా తిరిగి చివరికి నా దగ్గరికి కార్ డ్రైవర్ గా చేరటానికి వస్తే నిన్ను జనరల్ మేనేజర్ని చేశాను. నాలుగు డబ్బులు చేతిలో పడగానే కళ్ళు నెత్తికెక్కి ఉచ్చరించాలి తెలుసుకోకుండా ప్రవర్తిస్తావా? నా చెల్లెల్ని తల్లి తరివేస్తావా? నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నువ్వెవరమ్మా డిస్మిస్ చేయడానికి? నేనే రాజీనామా ఇచ్చేస్తున్నాను. నీలాంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకడానికి నేనేం అసమర్థుడి కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నిలబడతావు. నడి రోడ్డు మీద దేహి అంటూ నిలబడతావు. నీలాంటి కర్కోటకుల దగ్గర పనిచేసే కంటే అదే మంచి. ఏమిటో రాజా పడేదో తెలియక మాట్లాడుతున్నాడు. నాకన్నీ తెలిసి మాట్లాడుతున్నాను. అది నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు తెలియదమ్మా? అపర ధర్మాత్ముడు, సంఘంలో పెద్ద మనిషి, గొప్ప మర్యాదస్తుడు అయిన శ్రీమంతుడు. అవునురా, అవును. నీకు పిల్లనిచ్చాడు కదా, ఆనాటి నుంచే నా పెద్దరికం, మర్యాద మంట కలిసిపోయాయి. అది నా చెల్లెల్ని చంపవాసేట్టు కొట్టేది. అదే నీ చెల్లెలైతే? నా చెల్లెలైతే నరికి పోగులేసేవాడు. అంత తప్పు లతేం చేసింది? ఏం చేసిందా? ఏదో మామూలు దగ్గరతో బాధపడుతున్న మా అమ్మను క్షయరోగని ప్రచారం చేసి నానా హింసలు పెట్టి మా అమ్మను పని మనిషి అని చెప్పి తిక్కులేని దాలాగా ధర్మాసుపత్రిలో వదిలేసి వచ్చింది. మళ్ళీ ఆమె ముఖం ఉన్న చూడండి. రవి రవి, తను చేసిన తప్పకు మా అమ్మను క్షమాపణ వేడుకోమంటే తనకు ఆస్తులు అంతస్తులు హోదాలు ఉన్నాయట. మేము గతిలేని వాళ్ళం, తిక్కులేని వాళ్ళం, పదాల వాళ్ళం అని నానా కూతురు కూర్చుంటే కోపం పట్టలేకుంటారు. ఏ తప్ప ఇందులో నీ తప్పేం లేదు. జరిగిందంతా మర్చిపో. మా ఇంటికి వచ్చి లతను తీసుకొచ్చి. నేను అక్కడికి వచ్చి నీ చెల్లెలను బ్రతిమాలి ఇక్కడికి తీసుకొస్తే నాకు గాజులు దొరికి వంటి ఇంట్లో కూర్చోబెడుతుంది. మిస్టర్ గోపి, నీ చెల్లెలను నా ఇంట్లో కాపురం చేయాలని నీకుంటే దానికి నువ్వే బుద్ధి చెప్పి ఇక్కడ పంపించు. అది నా వల్ల కాదు. లతను నేను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్ద కల్పించాను. దాన్ని నువ్వే మార్చాలి. నీ చెల్లెలంత తేలిగ్గా మారుతుందని అనుకోను. ఒకవేళ మారి మా ఇంటికి వచ్చినా మా అమ్మని ఇంట్లో నుంచి తరివేస్తుంది. చూడండి, లతకి అత్తగారంటే పడనం. మీ అమ్మగారు తన కూతురు ఇంటికి వచ్చి ఉంటుంది. ఏంటి, నిన్నగాక మొన్న వచ్చిన నీ చెల్లెల కోసం నా తల్లిని నీ ఇంటికి పంపించాలా? నేంత చౌటను కాను మిస్టర్ గోపి. ఈ బుందులో ప్రాణం ఉండగా నా తల్లి పరాయి కుంపుల్లో బ్రతకవలసిన కర్మ రాదు, రానివ్వను. నీకు మళ్ళీ చెప్తున్నా, నీ చెల్లెలకు నేను కావాలనుకుంటే అదే స్వయంగా ఇక్కడికి వచ్చి మా అమ్మ కాలమే పడాలి, క్షమాపణ వేడుకోవాలి. లేదా ఈ జన్మలో దానికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. రవి, అయ్యో భగవంతుడా. ఏమవుతుందమ్మా? నువ్వు వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోకపోతే అక్కడికి రావాల్సిన అవసరమే లేదంటున్నాడు. ఓహో, విషయం అంతదాకా వచ్చిందా? అన్నయ్య, నువ్వు రేపే అతన్ని పనుల నుంచి తీసే. రేపటి వరకు ఎందుకమ్మా? ఇప్పుడే రాజీనామా ఇచ్చేశారు. నేను ఇక ముందు ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకదలుచుకోలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్నాడు. నా మాట విని నీ మంకుపట్టు మాన అక్కడికి వెళ్ళమ్మా. నీ పండంటి కాపురాన్ని, జీవితాన్ని నాశనం చేసుకోకు. నా జీవితం గురించి నాకే భయం లేదన్నయ్య. నీకు లేకపోవచ్చు, కానీ నువ్విక్కడే ఉంటే చూస్తూ బాధపడేది నేనమ్మా. అంటే నేను ఇంట్లో ఉంటే నీకు బాధగా ఉంటుంది అంతేనా? ఓకే, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్తానని అనుకోవద్దు. లత, ఆగమ్మా. ఏమండి, మెట్టినింట్లో నుంచి భర్త వెళ్ళగొట్టాడు, పుట్టింట్లో నుంచి అన్న పొమ్మంటున్నాడు. ఆ స్థితిలో ఆడబిడ్డ ఎక్కడికి పోగలదండి? పిలవి. సరే రామా. లత, నా రామా, నీ ఇష్టం వచ్చినంత కాలం ఇంట్లోనే ఉంటాను. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. థ్యాంక్స్ అన్నయ్య, నీ ఇంట్లో ఉండమన్నందుకు చాలా సంతోషం. కానీ ఒకప్పుడు ఇంట్లో వంట మనిషిగా ఉన్న ఒక ఆడది చెప్తే నన్ను ఉండమన్నావు చూడు, అందుకే కొంచెం బాధపడుతున్నా. అంటే ఆకాశవాణి, ఈనాటి గ్రామస్తుల కార్యక్రమం విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల నుండి ప్రసారమవుతుంది. రండి రండి. అరే, మీరు ఒక్కరే వచ్చారే, మీ గురించే ఎదురు చూస్తున్నారు. అదేమిటండి, మీ భార్యని తీసుకురాకుండా మీరు మాత్రం తెలుసు వచ్చారే, ఇది మీకు న్యాయంగా ఉందా? ఆకాశవాణి ధరలు గొల్లప్రూలు మిరపకాయలు కిలో 1.25 రూపాయలు, ఉప్పు చేపలు కిలో 5.50 రూపాయలు, కోడిగుట్లు డజను 2.60 రూపాయలు, మంచి మంచి సవరాలు దొరికే
ఛానల్ కంపెనీ విజయవాడ ఇప్పుడు ప్రసారం కాబోయే నాటిక దొంగ ప్రేమ. ఇంకా కొద్ది క్షణాల వరకు వాద్యగోష్ఠి. తొందర పడకండి, లక్షలాది మంది మక్కువతో ఎక్కువగా ఉపయోగించేది నిరోధ వాడండి. నిరోధ్ గ్రేట్ మిస్టర్ వాడండి. కంటిపెట్టె గుప్ప చిక్కుకుండా ఏసినప్పుడు గ్రేట్ మిస్టర్ వాడండి. వాతావరణ సూచన రాగల 48 గంటల వరకు రాష్ట్రంలో వర్షం వచ్చే సూచనలు అసలే లేవు. నూతన ప్రేమికులకు అసలు సితమైన విడిది ప్రేమాలోచి వచ్చి బస చేయండి రండి. చిలకమ్మ చిలకవి బంగారు పిలకవి పంచవన్ రామ చిలక ఓయ్ పంచవన్ అమ్మని ఏమా అమ్మడు పార్కు వచ్చిరా? వచ్చారండి. నీ ఆమెండి? పొండి మావయ్య నాకు సిగ్గేస్తుంది. ఉండండి ఈ గౌన్ మార్చేసి చీర కట్టుకొస్తా. జూలు లెక్కదిగా ఈ పిల్లమని పార్క్ వెళ్ళినట్టుంది, హనుమంతి విడమని పార్క్ వచ్చినట్టుంది. చిన్నపిల్ల చిక్కుపడిపోయి లోపల జరిపింది. ఇది ఏదో చేసే ఉంటాడు. అసలు నా కొడుకు దొంగలు ఏరే ఆలస్యండి. ఎక్కడికెళ్ళా? అమ్మవారికెళ్ళాను అన్న. అమ్మవారికెళ్ళావా? అవును. ధర్మదర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. మరి గుడి చుట్టూ నేను ఇలా తిరుగుతూనే ఉన్నాను, నువ్వు నువ్వు ఎక్కడ కనపడలేదంటే నాకు. అది సీక్రెట్ దర్శనం అన్న. అవును ఆ దర్శనం. అది వచ్చారా? వచ్చాను. ఇది తల్లితో అన్నా లేదు, తల్లి కుటుంబం నువ్వు తయారు. ఇవ్వలేదు లేకపోతే. అరే భార్య భర్తలు సీక్రెట్ మాట్లాడుతున్నప్పుడు అత్తగారు మామగారు ఎక్కడ ఉండకూడదురా? నీళ్ళు ఎన్నాళ్ళు ఎందుకు మాట్లాడాను అన్న? బాగా పెంకుదా పెంకుదా నీకున్న బిరుదులు నాకు ఇవ్వడం నీకు అలవాటేగా. రే నిన్ను ఇంకో ఇలా గిల్లతనరా. ఏమండి ఏమండి? ఏంటి చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే చెనికాడే నా సరసన ఉంటే ఏమవుతుందండి? తలకాయ అవుతుంది. ఏమండి నా కడుపులో కాయగాచింది అనుకోండి, అప్పుడు బిడ్డ ఎడితే గ్రైట్ మిక్చర్ పట్టచ్చు కదండి? గ్రైట్ మిక్చర్ కాదే, ఎలకల మందు లేదు, కరాటా పెట్టి లోపల పోయి నీకు నాకు బిడ్డలోడి జమాలంగిడి జంకా. జమాలంగిడి జంకా బొగ్గుల్లో రామ చిలక. జమాలంగిడి జంకా బొగ్గుల్లో రామ చిలక. నిన్ను చూస్తేనే చెడ్డ కాక అరచీచి పోవేన్నో రెద్దగా. ఛే సరుకు ఇంకొద్దు బాబు నాకు, నా కర్మ కొద్ది దొరికావే ఒరి విదయ్యమా పో పోవే. రే జమ్మల గారి పంబ, మామా రక్షింపము రక్షింపము. జ
జంబల కర పంప అర పలుకుతుంది అంబా జంబల కర పంప అర పలుకుతుంది అంబా ఏందిలయ్యే గోళ కాస్త సర్దుకుంటే మేలు చాల చిప్పతోటి ఎలా కాపరం అముద్దు ముద్దట సరదా ఎలా తీరడం మొద్దునా చెప్పవా తిట్టవా చెయ్యి మొద్దురా చిప్పతోటి ఎలా కాపరం ముద్దు ముద్దట సరదా ఎలా తీరడం గౌనేసుకున్న దాన్ని దొరసాన్ని పోదు దాన్ని గౌనేసుకున్న దాన్ని దొరసాని పోదు దాన్ని నే కోరి తెచ్చుకుంటా నిన్నసలు వదులుకుంటా జమల్లంగడి జంక ఒగ్గుళ్ళు రామ చిలక నిన్ను చూస్తే నెచ్చట ఖాఖా అరచిపోవే నోరెత్తక సాగవురా ఈ పెళ్లి మీద పెళ్లి పెద్ద డేంజరురా పప్పులిప్పుడకవురా పైన కోర్చులున్నవిరా పప్పులిప్పుడకవురా పైన కోర్చులున్నవిరా రాజమండ్రి జైలు నీకు రాసి పెట్టి ఉండిరా జంబల కర పంప అర పలుకుతుంది అంబ జంబల కర పంప అర పలుకుతుంది అంబ ఏందిరయ్యే గోళ కాస్త సర్దుకుంటే మేలు చాలా నువ్వు బాధపడకమ్మా అమ్మని ఆడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటే ఆడి కాళ్ళు ఎదురు కొట్టి నీ కాళ్ళు ఎదురుకి గమ్మెట్టి అతికించేస్తాను నువ్వు వెళ్ళి శుభ్రంగా నువ్వు పప్పు చేరు ఖాయం ఆడుకుంటుంటాడు మంచి కాకులు తిన్నాడు వెళ్ళం దొంగలు చెప్తానంట సార్ నేను సొంతంగా ఒక మ్యూజిక్ ట్రూప్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను దానికి దాదాపు 10,000 రూపాయల దాకా అవసరం వస్తుంది ఆ మొత్తాన్ని మీరు అప్పుగా ఇప్పిస్తే 2-3 మాసాల్లో తప్పకుండా తెచ్చేస్తాను అదేమిటి సార్ అంత కోటీశ్వరులు మీ బావ గోపి గారు ఉండగా ఆయనకు నాకు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయండి నేను అక్కడ ఉద్యోగం కూడా మానేశాను అఫ్కోర్స్ ఇవన్నీ మా ఇంటి విషయాలు అనుకోండి మీరు ఎలాగైనా దయచేసి సహాయం చేస్తే నేను తప్పకుండా 2-3 మాసాలు తీర్చేసుకుంటానండి వసంతి ఈ 10,000 రూపాయలు నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు రేపు పనమంతకి ఇచ్చి బ్యాంక్లో వెళ్ళి అలాగే ఎవరో చూడు హలో అంటే ఉన్నానండి ఎవరండి మాట్లాడేది కొంచెం రండి బ్యాంకర్ రామారావు గారు అండి హలో నేను వారి భార్యను మాట్లాడుతున్నాను విషయం ఏమిటో కనుక్కోమంటున్నారండి ఏం లేదండి రవి గారు ఏదో మ్యూజిక్ ట్రూప్ మొదలెడుతున్నారట దానికి అప్పుగా 10,000 రూపాయలు కావాలని అడుగుతున్నారు ఆ విషయం గోపి గారితో చెప్పిద్దామని ఫోన్ చేశానమ్మా ఒక్క నిమిషం ఉండండి ఏమండి మా అన్నయ్య ఏదో కొత్తగా మ్యూజిక్ ట్రూప్ ప్రారంభించారట దానికి అప్పుగా 10,000 రూపాయలు అడిగారటండి అది మీరు చెప్తే ఇస్తానంటున్నారు వాసంతి దానికేం సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు దయాదాక్షిణ్యాల మీద ఇక ముందు బ్రతక తలుచుకోలేదు నా కాళ్ళ మీద నేనే నిలబడగలనని అన్నాడట ఆ మాటని ఆచరణ పెడితే ఆయనకి మర్యాదలు చెప్పండి క్షమించండి సార్ ఆత్మాభిమానం నాకు మా బావగారి దయాదాక్షిణ్యాలతో వచ్చే డబ్బు నాకు అవసరం లేదు
అతకు తన భర్త మీద ఇంకా ప్రేమ ఉంది నాన్న. అయినా అతనే వచ్చి తనను తీసుకువెళ్ళాలనే పట్టుదలతో తనకు తానుగా ఆ గడప తొక్కనని కూర్చుంది. గోపి, లతే కాదు నాయన, ఈ కాలపు ఆడపిల్లలంతా అతికి. ఇదిగో ఈ నీడల, వాళ్ళ వెనకాల మనం వెళుతున్నంతసేపు దొరకకుండా ఆడా పోతూనే ఉంటారు. కానీ వాళ్ళు అక్కర్లేదని మనం వెనక్కు తిరిగామా, వాళ్ళే మనం వెంబడే వస్తాం. అతను తిరిగి పంపించడానికి నాకు ఉపాయం వచ్చింది. ఏమిటిది? చిన్న అబద్ధం చెప్తాను, దాంతో వెంటనే లత రవి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమిటి అబద్ధం? తిరిగి వచ్చి చెప్తాను. చీకట్లో కూర్చున్నావే? నా బ్రతికే చీకటి అయిపోయిందన్నయ్య. చీకటి శాశ్వతం కాదమ్మా, రవి ఉదయిస్తే చీకటి దానంతట అదే మాయమవుతుంది. అన్నయ్య, చీకటి పొగట్టేందుకు నువ్వు చెప్పే ఉపాయేదా? మానాభిమానాలు ఉచ్చ నీచాలు వదులుకొని వాళ్ళ కాళ్ళ మీద పడాలనే గాను చెప్పబోయేది? ఆత్మాభిమానం నాకు ఉందన్నయ్యా, దాన్ని వదులుకొని నా ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించే బదులు ఈ చీకట్లోనే ఉండటం నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఆనందం ఇక నుంచి అది కూడా నీకు దూరం కాబోతుందమ్మా. ఏమిటి మానేది? అవునమ్మా, రవి నీకు విడాకులు ఇవ్వబోతున్నాడు. విడాకులు ఇస్తున్నాడా? కారణం? అతనితో నువ్వు సరిగ్గా కాపురం చేయట్లేదు. కాపురం చేయటం లేదు? అతను చెప్పిస్తే వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నానే. అతనికి కూడా ఆత్మాభిమానం ఉందమ్మా. ఉందని విడాకులు ఇస్తాడా? నేను విన్నది అది. అమ్మా లత, నువ్వు నాకు చెల్లెలవే కాదమ్మా, కూతురుతో సమానం. నా మాట, ఈ పంతాలు మాని నువ్వు ఆ ఇంటికి వెళ్ళటమే అన్ని విధాలా మంచిదమ్మా. అదొక్కటే ఈ సమస్యను పరిష్కరించే మార్గం. అదొక్కటే మార్గం కాదన్నయ్య, మన దగ్గర ఉపాయాలు ఉన్నాయి. చెప్పమ్మా, ఏమిటా ఉపాయం? నెరవేరుస్తావా? నా ప్రాణం ఇచ్చైనా నెరవేరుస్తానమ్మా. అన్నయ్య, వాళ్ళు అద్దాల మేడలో ఉంటూ మనం మీద రాళ్ళు రుగుతున్నారు, అదే మనం కూడా చేస్తే. ఏమిటమ్మా నువ్వు అనేది? అతని చెల్లెలు ఈ ఇంట్లో కాపురం చేస్తున్నదన్న విషయం మరిచిపోయి నీ చెల్లెల్ని పరామరించి పంపించేశాడే, అలాగే అతని చెల్లెలు నువ్వు అనేటికి పంపించాయి. అమ్మా లత, ఎలా చేయగలమ్మా? మహామహాపురాణ పురుషులు చేశారన్నే, తండ్రి ఆజ్ఞతో పరశురాముడు కన్న తల్లిని చంపలేదా? తర్వాత వరంతో ఆ ప్రాణాన్ని తిరిగి సంపాదించలేదా? వదిలి నువ్వు వాళ్ళ ఇంటికి పంపించేస్తే అతనే కాళ్ళ బెరానికి వచ్చి నన్ను తీసుకెళ్తాడన్నయ్య. వెంటనే వదిలి నువ్వు తిరిగి తీసుకురావచ్చు. అన్నయ్య, వదిలిని వదిలిని ఒక్కనాడు కూడా ఉండలేవని నాకు తెలుసు, కానీ ఆ ఒక్కనాటిని గురించి నువ్వు ఆలోచిస్తే నేను జీవితమంతా బాధపడాల్సిందే. నా బ్రతికే నాశనమైపోతుంది అన్నయ్య, నా బ్రతికి నాశనమైపోతుంది. నీ బ్రతికి ఎన్నటికీ నాశనం కాదమ్మా. ఆమెను ఇంట్లోంచి పంపించి వేస్తేనే నీ కాపురం కుదుట పడుతుంది అనుకోండి, నేను తప్పకుండా నువ్వు అన్నట్లే చేస్తాను. ఏ కారణం చూపించి ఆమెను బయటికి పంపించాలి? పొరపాటును కూడా ఒక్క చిన్న తప్పైనా చేయదే. అలాంటి తప్పేది నేను చూపించగలిగితే మరుక్షణమే ఆమెను పంపించి వేస్తాను. ఏమండి ఏమండి, శ్రీవారి పుస్తకంలో మునిపోయినట్టున్నారే, ఏం బాబా అది? ఒక కథ. కథ? ఏమిటా కథ? ఇది ఒక అన్నా చెల్లెల మధ్య ఏర్పడ్డ చిక్కు సమస్య, చెప్పినా నీకు తెలీదు. నాకన్నీ తెలుసులేండి. తెలుసా? నీకెవరు చెప్పారు? మా అమ్మ. ఆమెకి ఎలా తెలుసు? మా అమ్మమ్మ చెప్పింది. ఏమిటి నువ్వు అనేది? నాకు ఆ కథ తెలుసు అంటున్నాను. ఏ కథ? అదే మీకు అర్థం కాని కథ, పొడుపు కథ. అదే అదైతే ఇంత చిక్కైన కథ కాదులే, చెప్పు చూద్దాం. చెప్పనా? చెట్టా పట్టాలు వేసుకుని చెట్టు మీదకి చేరాయి రెండు. ఆ రెంటికి దొరికిందో వజ్రం. ఆ వజ్రం ఏమిటో ఒకరికి తెలుసు, మరొకరికి తెలీదు. ఇదేమిటో చెప్పండి. చెట్టు మీద వజ్రం దొరకటం ఏమిటప్పా? నాకేం తెలియట్లేదు, నువ్వే చెప్పు. ఇది నేను ఇప్పుడు చెప్పలేను. చూడండి, మీకు రేపు వరకు టైం ఇస్తాను, బాగా ఆలోచించి చెప్పండి. హనుమంతం, ఇందులో చెక్స్ ఉన్నాయి, బ్యాంక్లో వేసి వచ్చాయి. ఓకే. వన్ మినిట్ వాసంతి, నిన్న నీకు 10,000 డైమండ్ ఇచ్చానుగా,
ఆ డబ్బు తీసుకొచ్చి బ్యాంకులో వేసిస్తాను. అలాగేనండి. ఎక్కడ కదండి సైకిల్ది, నా కారు లైట్ లేదు కదండి, నా సైకిల్కి లైట్ లేదు కదండి. ఆ పోలీసు వచ్చినప్పుడు అది పెట్టేసి ఇక తప్పిపోయి పారిపోతుంటారన్నమాట. నాకు ఒకటే భార్య అండి, ఒకటే సైకిల్, ఒకటే లైట్. క్లెవరా సార్? ఏమండి మీ దగ్గర నేను ఎందుకని అబద్ధం మాట్లాడడం? నాకు బుద్ధి లేవగానే రెండు చుట్టూ కలుద్దాం అనమాట అండి. అదే ఇక్కడ కదండి మా ఇంట్లో అండి. అది నాకు తెలియదండి, మా నాయనమ్మ లేదండి, ఆవిడ నేర్పింది. తీసుకోండి, ఉంచేసుకోండి. ఏమండి ఆ డబ్బు కనపడటం లేదండి? డబ్బు కనిపించడం లేదు. అదేదమ్మా మొత్తం మొదలు కనపడలేదా? సరిగ్గా చూసారా? అంతా వెతికానండి. నేను ఇచ్చాను, వాళ్ళు కనిపించడం లేదా? అనంతం నా తెలుసు. మాట్లాడుకున్నాను, కాస్త బయటకు వెళ్ళి. ఏమండి నిన్న బీరంలో పెట్టి తాళం వేశాను, ఇప్పుడు చూస్తే డబ్బు లేదు. ఏమిటి డబ్బు కనపడటం లేదా? అవునమ్మా నువ్వు చూసావా? అంటే నేను తీసాను నా అనుమానం. అయ్యో అపార్థం చేసుకోకమ్మా, నేనే గుర్తు లేకుండా ఎక్కడో పెట్టేసి ఉంటాను. ఎక్కడైనా నువ్వు చూసావేమోనని అడిగాను. అయితే అది వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి ఉంటుంది. నీకు తెలుసా? తెలిస్తే చెప్పమ్మా. మీ అన్నగారు కొత్తగా మ్యూజిక్ గ్రూప్ పెట్టారే, దాని దెబ్బకి నుంచి వచ్చింది. నా మీద ఇలాంటి అపవాదం వెయ్యకమ్మా. భగవంతుడు సాక్షిగా నాకే పాపం తెలియదమ్మా. ఏమిటని ఇలా భయపడిపోయా? ఇప్పుడేం చేస్తాం? మాట్లాడవే. వసంత్ నువ్వు తక్షణం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఈ విషయాన్ని నమ్ముతున్నారా? నమ్మడనే ధైర్యంతో నువ్వు ఇంత మోసం చేసుకుంటా లత? ఎందుకమ్మా నా మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నావు? ఏమండి నా మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ డబ్బు ఎలా మాయమైపోయిందో నాకు తెలీదు. నన్ను నమ్మండి, నా మాట నమ్మండి. నమ్మటం నమ్మకపోవటం కాదు నాకు కావాల్సింది. డబ్బు పోయింది, అందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సింది. ఏమండి ఏది నా మొహం చూసి చెప్పండి. అనవసరం, నువ్వు బ్యాంకులో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతానండి, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఆ వెళ్ళే ముందు నిన్న వేసిన చిక్కు ప్రశ్న విప్పిపోతాను. చెట్టా పట్టాలు వేసుకుని చెట్టు మీదకి చేరారండు. చెట్టు మీద రెంటికి దొరికింది ఒక వజ్రం. ఆ వజ్రం ఏమిటో ఒక్కదానికి తెలుసు, మరో దానికి తెలియదన్నానే. అది చెప్పి వెళ్ళిపోతాను. దీనిలో చెట్టు అంటే ఈ పంగుళ, చెట్టు మీద చేరిన రెండు మనమిద్దరం, దొరికిన వజ్రాన్ని గురించి తెలిసింది నాకు, తెలియంది మీకు. ఆ వజ్రం ఏమిటో తెలుసండి, ఇప్పుడు నాలో పెరుగుతున్న మీ బిడ్డ అండి. నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. లత నువ్వు చెప్పినట్లే పంపించేశానమ్మా, కానీ పంపించిన కారణమే సమంజసం కాలేదు. అదేమిటన్నయ్య, డబ్బును దొంగలించింది, దొంగని పంపించావు, ఇందులో నీ తప్పే ఉంది? కాదమ్మా, దొంగతనం చేసింది నేను, శిక్ష అనుభవించింది వాసంతి. అన్నయ్య డబ్బు నేనే తీసి దాచేశాను. నువ్వు దాచావా? అవునమ్మా, మీ కాపురం నిలబెట్టడానికి ఇంతకంటే వేరే దారి కనిపించలేదు. అన్నయ్య రవి, నేను ఆ ఇంటికి వెళ్ళి వాసంతి చూసొస్తాను. అమ్మా వచ్చావా? నోరే లైష్ బాబు. రవి ఎవరు వచ్చారో చూడు. ఒకదానే వచ్చావమ్మా, మీ ఆయన రెడీ? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చూసావా రవి, నేను అనుకున్నంత అయింది. లక్షణంగా కాపురం చేయవలసిన నీ చెల్లెలు ఏ స్థితిలో వచ్చి ఉంటుందో చూసావా? వసంతి ఏమైందమ్మా, బావగారు నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానా? అదే అర్థం లేని ప్రశ్నరా. నువ్వు ఆ ఇంటి పిల్లని గెట్టేశావు, అతను ఇంటి పిల్లని తరిగిస్తాడు. అవునా వసంతి? అవునన్నయ్య, నువ్వు వదిలి పిలవని కారణంగా ఆయన నన్ను ఇలా జరుగుతుందని అనుమానించి ఆవేళ ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు వద్దని చెప్పాను. ఒకళ్ళకొకళ్ళ సంబంధం కుదుర్చుకుంటే కలిసిమెలిసి ఉంటామన్నారు. ఈ కుండమారు పెళ్ళు జరిగితే రెండు కుటుంబాలు ఒకటవుతాయన్నారు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. రవి
నువ్వు వెంటనే వెళ్ళి కోడలు తీసుకురా. ఏమిటి మరి అనేది? ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఈ గడప కూడా తప్పని శమనం చేసి వెళ్ళింది నీ కోడలు. అప్పుడే మర్చిపోయావా? నేను ఇంట్లో ఉంటేనే కదా నేనే ఇక్కడికి వెళ్ళిపోతాను. అమ్మా, ఇంతకాక మొన్న వచ్చిన దాని గురించి నిన్ను దూరం చేసుకోవాలి. నీ మంకు పట్టుతో నీ చెల్లెలు బ్రతుకు నాశనం చేస్తావా? అందుకని మాకు కాకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోతావు అనమాట. కొన్ని చెల్లెని అడుగు, నేను ఇంటి నుంచి వెళ్ళకుంటే తన బ్రతుకు బాగు చేసుకుంటున్నామో అని. దానికి ఇష్టమైతే నాకే అభ్యంతరం లేదు. నీ కోడలు తీసుకోవాలి. అన్నయ్య, అన్నయ్య, ఏమిటి అంత దీర్ఘ ఆలోచన కొట్టుపోతున్నా? అటు చూడమ్మా, ఎదురుగా ఉన్న ఆ చెట్టు మీద ఎప్పుడూ రెండు మైనాలు ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చున్నాయి. ఇవాళ ఒక బిడ్డ రాలేదు. అది కనిపించకనే కామోస్ రెండోది దిగులుగా కూర్చుంది. దాన్ని చూస్తుంటే ఎందుకో బాధగా ఉందమ్మా. ఒంటరిగా ఉంటే అంతే అన్నయ్య, ఏవేవో భావాలు వస్తూనే ఉంటాయి. నేను ఇంకో పని చెప్తాను. వీటిలో ఏ ప్రశ్న నాకు తెలియదు. ఇదిగో నా చిత్రం ఒకటి గీ అన్నయ్య, నేను ఇక చక్కటి పోషిస్తాగా. అవును, ఈ పోస్ ఎలా ఉంది? ఈ చిత్రం గీ అన్నయ్య. మనసుతోనే చూస్తాడు. నా మనసు అంతా ఆవిడే ఆక్రమించుకున్నది. అందుకే ఈ చిత్రం ఇలా తయారైంది. ఏమండి, మీ తండ్రి కాబోతున్నారు. నీకు నెల తప్పింది. అవునండి, ఈ సంగతి అందరితో చెప్పాలి, ముఖ్యంగా అయ్యగారితో చెప్పాలి. ఆయన వెంటనే జీతాలు పెంచేస్తారండి. జీతాలు పెంచడం కాదు, ఉద్యోగం తీసేస్తాను. ఈ విషయం బయట చెప్పకూడదు. అదేం కుదరదు. నేను చెప్పేది ఏమని చెప్పకూడదు. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారా? మా వాసంతి ప్రశ్న తండ్రి చూద్దరుగా. అమ్మా, చిన్న సందేహం, పాప ఆడా మగ? మగపిల్లవాడే బాబు. అమ్మగారు, నాకు కూడా మగపిల్లాడు పుట్టబోతున్నాడు. అమ్మగారు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాను అనుకోండి. ఈ శుభవార్త అయ్యగారు చెప్పేస్తాను. అమ్మగారు, డాక్టర్ గారు చెప్పాను. నేను చెప్తాను. మనం ఏం చెప్పు? ఆయన విషయం చెప్తే శాలరీ ఇంక్రిమెంట్. అదంతా నాకు తెలియదు. బాను చెప్పే చెప్తాను. బాను సార్, ఒక శుభవార్త సార్. సార్, మేము ఆసుపత్రికి వెళ్ళాం సార్. అక్కడ డాక్టర్ గారు అన్నారు. కూర్చోండి సార్. వీరు తండ్రి కాబోతున్నారు సార్. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్. వాట్ ఎ గ్లాడ్ న్యూస్. హనుమంతు, మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒక నెల బోనస్. ఓకే సార్. మీరిద్దరు మూడు నెలల బోనస్ తీసుకోండి. థాంక్యూ సార్. ఇది నాకు అప్పుడే ఇచ్చేసింది సార్, మూడు నెలలు బోనస్. చూడాలి, నా బాబుని చూడాలి. అమ్మా లత, ఒక శుభవార్త అమ్మా. అన్నయ్య, నేను ఒక మంచి ఘట్టం చెప్పాను, ఇది విను. ముందు నా వార్త వినమ్మా. నేను చెప్పేది విను అన్నయ్య, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే చెప్పు. అడవిలో సీత లవకుశల్ని ప్రశ్నించడం తెలిసి కూడా శ్రీరాముడు ఆమెను చూడలేదట. వాక్ పరిపాలనంటే ఆయనకి ఎంత మక్కువ చూడన్నయ్యా, అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు. ఇక్కడ ఉద్యోగం చేయడం, బోనసులు తీసుకోవడం గొప్ప కాదు. ఆ పవిత్రమైన భార్యాభర్తలిద్దరినీ కలపాలి. మీ వల్లనే అవుతుందండి. అవుతుంది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళిద్దరినీ కలిపి తీర్తారు. ఏమిటలా ఏడ్చినట్టు?
మన బాబు రాజ్య కాదు రాష్ట్రపతి. రాష్ట్రపతి అదే ఇప్పుడు రాజులు గాదు ముక్కలై తరాజుల్లా కూర్చున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఒక ముద్ద ముద్ద నీకోసం మంచి తాయిలం పట్టుకొచ్చాను. కావాలా నానా దీన్ని అప్పండు అంటారు. అప్పండు ఎలా తినాలో చెప్పను. ఇలా పట్టుకుని ఇక ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి అలా నోట పెట్టు. ఇంత శ్రమ పడి ఈ పళ్ళన్ని ఎందుకు తెచ్చారు? మేమా తెచ్చాం, అయ్యగారు ఇచ్చారు, మేము మోసుకొచ్చేసి. వీళ్ళ నాన్నగారు పంపించారు? అవునమ్మా, పాప ఆయన అర్జెంటు గా చూసేయాలని తీసుకురమ్మన్నారు. అలాగా సరే వెళదాం పదండి. అదేంటమ్మా? మరి అయ్యగారు బిడ్డను మాత్రమే తీసుకురమ్మన్నారమ్మా. ఇప్పటికైనా ఆయనకి పిల్లాడిని చూడాలని బుద్ధి పుట్టింది. వీడిని చూడాలనే కదా. తీసుకెళ్ళండి, మేము వస్తామమ్మా. వస్తామా? మరేమోనండి, మిమ్మల్ని చూద్దామనే వచ్చామండి. ఉట్టండి, కానీ బిడ్డను చూసేపటి కదండి. ఎందుకండి మీరు ఒక క్షణం ఉండండి, ఓ మాట అలా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను. మా అయ్యగారికి అండి. అది కదండి, బాబుని అలా బయటికి తీసుకెళ్లి ఆడించి తీసుకొస్తామండి కదండి. బిడ్డను చూడాలని అయ్యగారు మనతో చెప్పడే? మనకి ఎక్కడ చెప్పారు? పోనీ బిడ్డే తండ్రిని చూడాలని చెప్పాడు హనుమంతు. అయ్యగారు చాలా కోపంగా ఉంటున్నారు, మమ్మల్ని సెలవు తీసుకోమంటారా? మర్యాదగా బిడ్డను ఉయ్యాలో ఉంచుకోలే. అన్నయ్య, తండ్రి బిడ్డను చూస్తానంటే పంపించకపోవటం ధర్మం కాదు. ఈ ఒక్కసారి అనుమతించన్నయ్య. చూడండి, బిడ్డను తీసుకొని పారిపోదామా? వాళ్ళు చూశారంటే మొక్కలు ఎడదానిస్తారు. కిక్కులు మనకుందా, బిడ్డను ఉయ్యాల్లో పడకబెట్టి మనమే పోదాం. ఇలాంటిదే దానా నువ్వు వెళ్ళి ఆ బుట్ట పట్ట. ఎందుకో బిడ్డను చూపించకపోతే పోయారు, కనీసం బుట్ట అయినా చూపించాలి అయ్యగారికి. నా వెళ్ళను పో ప్లీజ్. బాను నీకు రాసిన చెప్పరా? ఏంటి? బిడ్డని బుట్టలో దాచేశాను. మరి ఇంత తేలిగ్గా ఉందా? తేలిగ్గానే ఉంటుంది, తల్లి పోలిక కదా. ఆరు మల్లె పూలు ఎత్తుంటుంది, నీకు బిడ్డ పుట్టింది అనుకో ఏడు ఏనుగులు బరువు ఎత్తుంటుంది. అమ్మగారు బిడ్డడి ఆడుకుంటాడేమో బాబు. చూసావా బాను, ఆ వెంకటేశ్వర స్వామి లీలను బిడ్డను అందులో పెట్టానా? మామిడి పండుగ మార్చేశాడు, నిన్ను అందులో పెట్టానుకో కొబ్బరి ఉండలో మార్చేస్తాడు. అవును, బుట్ట బుట్టలాగే ఉంది, బుట్టలో బిడ్డలా మాయమయ్యాడబ్బా. మాయం కలదు మిస్టర్, ఇక్కడ ఎవరో చవటం లేరని వెళ్ళి వెళ్ళి బాబుతో చెప్పు. ఇలాంటి బుద్ధి తప్పు పనులు మళ్ళీ చేశారు. రామరామా, మహాప్రభు మాకేం తెలియదు, ఏదో ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి విశ్వాసం కొద్ది. ఒక్కల్లాగా వచ్చారు, మళ్ళీ ప్రాంతాలకు వచ్చారో మర్యాద దగ్గర గౌరవంగా వెళ్ళండి. గౌరవంగా రవి, ఏమిటి బాబు ఇది? అన్నిటికీ పేచేయరా, కన్న తండ్రికి కొడుకుని చూసుకోవాలని ఆశ ఉండదు. ఆశ ఉంటే పెళ్ళాన్ని కూడా తన ఇంటికి తీసుకొని తరివి తీరా చూసుకోవచ్చు. అందుకు నువ్వు నీ భార్య కలిసి ఆ దారి లేకుండా చేశారుగా. ఆ దారి చూపించడానికే వీడు పుట్టాడమ్మా. బంధాలని అనుబంధాలని కించేసుకుని తిరిగే తుంటలకు సరైన బుద్ధి చెప్పడానికే భగవంతుడు ఈ వరాన్ని ఇచ్చాడు. వీడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ మతం అనుష్ఠాను. అన్నయ్య, ఆయన అలాంటి వారు కాదన్నయ్య. కాదు, మరి అతగా వచ్చింది తీసుకెళ్ళు. నువ్వు నీ భార్యను తీసుకొచ్చావా? నువ్వు కోడలు ఇంటికి తీసుకొచ్చిన మరక్షణమే అతను వచ్చి దాన్ని తీసుకువెళ్తాడు. అదేం జరిగే పని కాదమ్మా. నేను చెల్లాయిని తీసుకువెళ్ళి అతను కాళ్ళమే పడతానని కళ్ళకంటున్నాడు పాప. కానీ వీడిని అర్థం పెట్టుకుని అతనే వచ్చి నా కాళ్ళమే పడేట్టు చేస్తాను చూడు. రవి, మీ పంటానికి పట్టింపులకి పసిబిడ్డన్నా దొరికాడు, వండి లేవు. అమ్మాట అమ్మ, నేనే తీసుకెళ్లి వీడిని చూపించొస్తా. గడప దాటే ముందు నీ కొడుకు కావాలో అల్లుడు కావాలో తెలుసుకుని మరి. రెండు కళ్ళల్లో ఏది కావాలో చెప్పమంటే ఏం చెప్పగలను? రవి, ఎందుకురా నన్ను ఇలా ఎరకట్టాను పెట్టి చంపుతున్నావు? ఇలా ఇవ్వమ్మా, ఈ పరిస్థితుల్లో వీడి తండ్రిని చూసుకునక్కర్లేదు. వీడు నష్టజాతకుడు, దురదృష్టవంతుడై నా కడుపును పుట్టాడమ్మా.
నక్షత్రం. బాలాజీ పరిణయ నక్షత్రం. ఒకసారి శ్రీరామచంద్రుడు పిల్లు ఎక్కు పెడుతూ పొరపాటును ఒక కప్ప మీద పెట్టాడు. గాయపడ్డ ఆ కప్పను చూసి, నేను పిల్లు నీ మీద పెట్టినప్పుడు నువ్వు బాధ తోరవలేదే అని లాలనగా అడిగాడు. మరొకరి వల్ల నాకేదైనా ఆపద కలిగినప్పుడు నేను రామా రామా నరుచుండేదాన్ని, కానీ సాక్షాత్ శ్రీరామచంద్రుడి వల్లే నాకు ఆపద కలిగినప్పుడు నేను ఎవరితో మొరుపెట్టుకోగలను స్వామి అందట. అలానే నాకు ఏ చిన్న కష్టం కలిగినా నేను మీకు చెప్పుకునుండేదాన్ని, కానీ మీ వల్లే ఆ కష్టం కలిగినప్పుడు నేను ఏం చేయగలనండి? వసంతి, ఈ కష్టాలన్నీ తీరాలంటే మీ అన్నయ్య మా చెల్లెలి వాళ్ళిద్దరి మనసులో మారాలి. భగవంతుడే దానికి దారి చూపించాలి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందండి, వెళ్ళొస్తాను. స్వామివారికి సహస్రనామార్చన చేయిస్తానని మొక్కున్నా, బాబుని తీసుకొస్తావా? అలాగేనండి, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మా వెళ్ళరానా? వెళ్ళి తొందరగా వచ్చేసేమ్మా, మీ అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు. సరే. ఏమ్మా ఎక్కడికి? ఎక్కడికి లేదన్నయ్యా, బాబు నాడించడానికి బయటికి తీసుకెళ్తున్నాను. అల్లుడా మే నల్లుడా నా వల్ల నేరము లేదురా. రల్లుడు, నీ ఒక్క పాట అనుకుంటున్నా ఏంటి? నీకు బోరు కొట్టి ఎవరు పాడగలరు? అక్కడెక్కడది అంటే నేను ఇంట్లో లేనప్పుడు గోపి ఇక్కడికి వచ్చిపోతున్నానమాట. లేదన్నయ్యా, నిన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన అక్కడ కనిపించారు. అయితే ఏంటి, ఇది మీ ఆయన గారి బహుమానం అనమాట. ఏ ముఖం పెట్టి తీసుకున్నా చిప్పలేదు? దానికి ఎందుకు రసిగ్గు? అతను దానికి తాళిగట్టిన భర్త. ఆడపిల్లని ఇంట్లో ఉంచుకుని దాని బాగోగులు పట్టించుకోకుండా తిరుగుతున్నందుకు నీకుండా రసిగ్గు. తాళిగట్టిన భర్త ఏంటి, దొంగచాటుగా తన పిల్లల్ని కలుసుకుంటున్నందుకు అతను చిక్కుపడాలి, నాకే అవసరం? ఏమైనా సరే అతను ఇచ్చిన లాకెట్లో నా ఒళ్ళు మళ్ళీ ఉంటాను. గిల్లి ఆయన నన్ను విడిచిపెట్టి ఏమైనా చేయని, కానీ వీడాయన పెద్ద అన్నయ్యా, ఆ మాత్రం బహుమతి ఇవ్వటానికి ఆయనకి తండ్రిగా వీడి మీద హక్కు లేదా? ఎందుకు లేదు? ఆ హక్కుతోనే నిన్ను కుక్కను తరిమినట్టు బయట తరిమేసి. తరిమింది నన్నే కదా, నీకెందుకు కావాలి? ఏ కళ్ళు నెత్తి మీద వచ్చాయా? ఎంత ధైర్యం నీకు నా భార్యను కొట్టడం? నా చెల్లెల్ని నేను కొడతాను, చంపుతాను, అడగడానికి నువ్వు? ఆమెకు తాళి కట్టిన భర్తను. తాళి కట్టిన భర్త అయితే నీ అధికారం నీటి దగ్గర, నాయన దగ్గర కాదు. పాసుతి, ఇంత దూరం వచ్చాక నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే బయలుదేరి మన ఇంటికి. Thank you.
నీ అమ్మ చూసావా, కానీ పెంచిన తల్లి నీవు ఉన్నావు, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించిన అన్నయ్య నీవు ఉన్నావు, ఇప్పుడు మన ఇద్దరి కంటే మంచి వృత్తి మొగ్గుతే ఎలా తురమంటూ చూస్తాడు. రవి, తాను జీవితం బాగుపడాలనిగా నువ్వు ఇంత తాపత్రయపడింది, అది నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెనక పిలుస్తాను. అమ్మా పోరా, అది ఒక అయ్య చేతులు పెట్టిన ఆడపిల్ల, ఆడపిల్ల. అమ్మా లత, గౌరవ మర్యాదలకు లోటు కలిగే పరిస్థితి నీ భర్త కలిగించాడమ్మా, అందుకే మీ వదిన ఇక్కడ తీసుకొచ్చేసాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ అన్నయ్య, ఇది నీ ఇల్లు, నీ సంసారం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని నాకు బాగా తెలుసు, నిన్ను ఇలా మార్చేసి ఉంటా. అది కాదమ్మా. అయితే నువ్వే మారుంటా లత. అన్నయ్య, ఇక్కడ నేను ఒక్కతనే బతుకుబండలై చీకటిలో అలవటించి పోతున్నాని నువ్వు ఆ విషయం మరిచిపోయినందుకే చాలా విచారంగా ఉంది. ఎందుకమ్మా అంతగా మాట్లాడతావు? చూస్తూ చూస్తూ ఏ అన్నా ఒక చెల్లెల జీవితాన్ని పాడు చేసుకోడు. చూడమ్మా, ఆడదాని జీవితం అరిటాకు లాంటిది, అది ముళ్ళు మీద పడ్డా ముళ్ళు దాని మీద పడ్డా అరిటాకే నష్టం. నా మాట వినమ్మా, పంతాలు పట్టింపులు మాని నువ్వు అక్కడికి వెడితే నిన్ను వాళ్ళు పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తారమ్మా. అది నా కట్టంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. జీవితాంతం ఇలానే ఉండి చావనైనా చస్తానే గాని ఆయన వచ్చి పిలిచే వరకు నేను అగలపదక్కడ. ఏమిటి పిచ్చి, పచ్చిగా పండుకోతున్నాను. కడుపులో ఏదో వికారంగా ఉందండి. వికారంగా ఉంటే కడుపు లేడు. అది కాదండి, అంతేనా, నేను నీళ్ళు వస్తాను 3 నెలలైందండి. దాన్ని మీ నోట్లో మిఠాయి పెట్టిన. నా నోట్లో మిఠాయి కాదు, లైఫ్ బాయ్ సోప్ కొడుతుంది, ఒళ్ళం తరుతుంది, నీళ్ళు సోప్. అది కాదండి, మీరు మీరు తండ్రిగా పోతున్నారండి. అంతే కదా, నువ్వు నేను తండ్రిగా పోతున్నా. ఏమ్మా అమ్మని, ఏంటి నేను దాదం కాబోతున్నా, నాకు మామూలు పడుతుందా? లేకపోతే ఇంకా ఆడుతూ ఆడుకోవాలి. ఫాదర్, ఇదేదో కాని పని చేసింది, ఇది ఎక్కడెక్కడో తిరిగి తిరిగింది. అది కాదు, నువ్వురా గాడి కొడుకు, ఇంట్లో కట్టుకుని పెళ్ళా ఉండదా, ఇంకో దాంతో తిరుగుతురా, నీకు బుద్ధి లేదు, అసలు తిరిగిపోతుంది. నువ్వురా, నేను తిరిగిపోతున్నా, నాకు ఆ గడుపు. అనవసరంగా దాని మీద అపనిద్ర మోపే ఉంటే నీ పళ్ళు కళ్ళు లాగం చేసేసి చేతులు పెడతా అంతే. అయ్యో తండ్రి, నీకు ఎలా చెప్పను, నా నోడుతో చెప్పలేదు. ఇందులో చెప్పడం ఉంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కన్నా తప్పట్రా, తప్పే పెళ్లి అయిన దగ్గర నుంచి దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నీ మీద అంతవరకు వచ్చామంట, జూలి లెక్కడికి ఉండరాని సంగతి చెప్తాను. ఏమండి, ఎందుకండి నన్ను అలా నవ్వులు పాలు చేస్తారు? మీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కడుపులో బిడ్డ మీ బిడ్డేనండి. నేను ప్రేమించవలేదా మించాను, అదరు దీనికి నెల తప్పిందని తెలుసా? తెలుసు, నెల తప్పి 3 నెలలైంది. అరే గాడిద, చూడరా దీని అసలు ఉంది బొమ్మ. మరి నేను బాబా నోరు మీద గాడిద, నీకు చూడు ఈ తలుపు బెలుకులతోటి నీ దగ్గరికి వచ్చిన చూడు, ఎవరనుకున్నావు? మనం అన్నారా ఈ నాటం అంతా ఎవరాడాలనుకున్నావు? ది గ్రేట్ ఫాదర్. ఏమిటి అమ్మని, భాను భాను ఈ అమ్మని నిజం అమ్మని? అవునండి, నన్ను క్షమించండి, మొదట్లోనే మీరు అన్నట్టు ఆ ఫ్యాషన్ లొకేషన్లో వేసుకొని ఉంటే మీ మనసు ఇలా మారేది కాదు కదా. ఈ తప్పంతా నాదేనండి. కాదు, తప్పు నాది, నన్ను క్షమించు. ఎవండి ఎవండి, ఎంతకాలం నేను మంచిరా? మీ భార్యాభర్తలు డిస్టర్బ్ చేయను, నేను సాయంత్రం నాకు టికెట్ బుక్ చేసిపెట్టు, కాజీ రామేశ్వరం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మనవడు పుట్టిన తర్వాత లేదు, ఒక లెటర్ రేరా తిరుగుడు పని వచ్చేద్దాం. అమ్మని జూలి దగ్గరికి. ఊరుకోండి ఊరుకోండి, నువ్వు ఎప్పుడు అలాగే ఊరుకోండి. జరిగింది ఏదో జరిగిపోయింది, అదంతా ఒక పేడకలు అనుకుని మర్చిపో. ఎంత ప్రేమ దాకా ఆమెకి రోషం అనేది ఉంటుందిగా, నువ్వెళ్ళి పిలిస్తే గానీ కోడ దిక్కు రాదు బాబు. అమ్మా, ఆడదానికి దానికి ఎంత రోషం అయితే మగవాడు నాకెంత ఉండాలి? ఓహో, అంత రోషం గలవాడి అయితే గోపి తన భార్యను తీసుకెళ్ళినప్పుడు నువ్వు నీ పిల్లని ఇంటికి తీసుకురావాల్సిందేగా. మాను వెంటనే నువ్వు గౌరవించలేని దాన్ని జన్మలు తీసుకురా. నా వంతతో నీ పద తెచ్చుకున్నావు అనమాట, సరే నేనే వెళ్ళి కోడని తీసుకొస్తాను. ఏమండి మీ మేనలుడు ఎవరి పలుక చెప్పని చూద్దాం.
నన్నడైతే వెళ్ళి వాళ్ళ అమ్మనడు అడిగానండి, వీళ్ళ అమ్మ ఉంది అంతా వీళ్ళ అమ్మమ్మ పోలికాలి, పోయిపోయి ఆ చేరు పోలిక. ఏమన్నయ్యా నీ కొడుకు ఎవరు పోలిక? వాళ్ళ అమ్మమ్మ పోలిక కాదమ్మా, అచ్చు మా నాన్న పోలిక. నిజమమ్మా, నాన్న కూడా ఇలాగే ఉండేవాడు. మా నాన్న పోలిక ఇది బాబుని లైవ్ బాబు బాబు. అదేంటమ్మా బాబునంత పరీక్షగా చూస్తున్నారు? ఏం లేదు, నేను మా నాన్నని ఎప్పుడు చూడలేదు. చాలా అందంగా శుభ్రంగా టిప్ టాప్ గా డ్రెస్ చేసుకునేవారట, అచ్చు మన్మధుర్లాగా ఉండేవారని మా అమ్మ అనేదట. ఆయనంత ఉండే అదృష్టమే నాకు లేకు. బాబుని లేవమ్మా, నేను ఆడిస్తాను. వదిలే, నేను ఆడిస్తానే, నువ్వు వెళ్ళు. బాబు బుజ్జి, బాబు బుజ్జిమా, పాలు కావాలా? అత్త వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఇప్పుడు ఇస్తావా? ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడు. నువ్వు దీన్ని చూస్తూ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటబ్బా అప్పుడు.
ఈ వయసులో ఎక్కడికో పోయి ఒక ఆశ్రమంలో పడుండక ఇక్కడ ఉండి నేను చేసేదే ఉంది. లతనా కష్టమైన బాగా గుర్తు చేసింది బాబు, బాగా గుర్తు. ఏమంటారు బాబు? అమ్మా వసంతి అమ్మా, నాకు అంత కర్మేం పట్టలేదు. ఇప్పటికైనా పిలుస్తావాలేదా? నన్నేం చేసినా సరే ఆ క్షయరోగి నేను పిలవను. దాని మూలంగానే నా బ్రతుకంతా నాశనం అయిపోయింది. ఏంటి ఆ మూలంగా నీ బ్రతుకు నాశనం అయిందా? అసలు నువ్వెవరో ఏ తండ్రి పెట్టవో తెలిస్తే ఈ మాట అంటావా? నా తండ్రికే గొప్ప శ్రీమంతుడు, శుచి శుభ్రత గల అందగాడు. శ్రీమంతుడు, శుచి శుభ్రత కలిగిన అందగాడు, ఇది నిజం నీ మనసు నమ్ముతుంది. ఇక నిజం దాచిన ప్రయోజనం లేదు, అది అనుక్షణం నన్ను దహించి వేస్తుంది. లత, ఇంతకు ముందు కుష్ఠరోగని అసహించుకుని తరిమి కొట్టావే, ఆయన ఎవరో తెలుసా? ఆ కుష్ఠరోగేనమ్మా నిన్ను నన్ను కన్న తండ్రి. నీలో ప్రవహించే రక్తం కూడా అది. ఏమలా పైబారిపోయా? రోగాలు రస్తులు మనుషులకు చెప్పిరావు. ఈ అందం శాశ్వతం కాదు, అది ఎప్పుడు ఎలా మారిపోతుందో, ఎలాంటి వికృత రూపం దాలుస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నీ అత్తగారిని క్షయరోగం అని చెప్పి తగిలేశా. రేపు నువ్వు కుష్ఠరోగి కూతురు అని తెలిసి లోకం నిన్ను తగిలేస్తే అప్పుడు నువ్వేమవుతావు? నీ భవిష్యత్తు ఊహించి నాన్న అజ్ఞాతవాసం చేస్తున్నా. నువ్వు తన కూతురు అని తెలిస్తే ఎలాంటి నీచాభిప్రాయం నీకు కలుగుతుందోనని ఈ రహస్యం ఎవరికీ తెలియనీయకుండా దిక్కుమాలిన వాళ్ళ ముష్టి వాళ్ళ ఒక్క ముద్ద కోసం మన అవుట్ హౌస్లో తలదాచుకున్నాడు. ఈ డబ్బు, మేడలు, విలాసాలు, వైభోగాలు, ఈ నీ ఖర్చులు అన్ని ఆయన గడించినవి. కన్యాదానం చేయవలసిన తండ్రి అంటూ రాని వాళ్ళ సాటి నుంచి చూస్తూ కన్నీలతో అచ్చుంతలు తల్లారు. మనవణ్ణి చూసుకోవాలన్న ఆశ ఒక పక్క, చూస్తే నువ్వు అసహించుకుంటావనే భయం మరొక పక్క. ఆయన్ని మానసికంగా సర్వనాశనం చేశాను. ఇవాళ తన మనవడు మెట్ల మీద నుంచి దారి పడుతుంటే రక్షించుకోవాలని వచ్చిన నాన్న నువ్వు దారుణంగా శిక్షించావు. నీ పాపానికి నిశ్చేత లేదు చిచ్చే. లోకుతో ఈ రోజు వీడు ఇక్కడికి వచ్చాడు, రేపు ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తాడు. ఏ వాసంతి, ఇక మీద ఈ పుష్ఠరోగి ఇటు పక్క ఎక్కడైనా చూశానో మిమ్మల్ని అందరూ డిస్మిస్ చేసి పారేస్తాను. పోరాబడు. ఏయ్ గెరావ్. అయ్యో పుష్ఠరోగి, ఏయ్ బాబు ఎత్తుకోవడానికి నీకు ఎంత ధైర్యం? పో బయటికి. లేదమ్మా, బాబు మెట్ల మీద నుంచి గురిండిపోతుంటే వచ్చి పట్టుకున్నాను. చిచ్చి పో అతడికి. అయితే గెరావ్. You ugly devil! Nana! 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 నీలోను నాలోను ప్రవహించేది ఒకటే రక్తమని తెలిసాక ఆలస అప్పుడే చచ్చిపోయింది నాన్న, ఆలస అప్పుడే చచ్చిపోయింది. అమ్మా అవును నాన్న, శుచి శుభ్రతలు గొప్పవే కావచ్చు, అందుకని ఎదుటి వాళ్ళని హింసించడం అహంకారమని నేను ఇప్పుడే తెలుసుకున్నాను నాన్న. నేను ఇప్పుడు తెలుసుకున్నాను నాన్న, నిన్ను పరమశత్రువుగా చూశాను, దేవుణ్ణి రాళ్లతో కొట్టినట్టు నిన్ను మాటలతో చిత్రవర చేశాను నాన్న, మాటలతో చిత్రవర చేశాను నాన్న. నేను నీ కూతున్నట్టు తెలిసాక నిలదొక్కుకోలేకపోయాను. నిన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు హక్కు లేదు నాన్న. అయినా ప్రాధాయ పడుతున్నాను. తలుపు తెరువు నాన్న, తలుపు తెరువు నాన్న. వద్దు నాన్న, నువ్వు ఇప్పుడు తలుపు తెరవకపోతే నా తల బట్టలు కొట్టుకొని నేను ఇక్కడే తెస్తాను. తలుపు నువ్వు ఇలా మారుతావని నాకన్నా కూడా అనుకోలేదమ్మా. ఇప్పుడు ఈ శరీరాన్ని ముక్కోవడానికి నీకు అసఖ్యం వేయటం లేదమ్మా. వద్దు తల్లి. నాన్న, నా తండ్రిని ముట్టుకోవడానికి నాకు అసహ్యం అన్నా. లేదు నాన్న, లేదు. అదేనమ్మా, రక్త సంబంధం ఉంటే
నీ భర్తకు కూడా అతని తల్లి మీద అలాంటి బంధమే ఉండదు నా తల్లి. అవునా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది తెలియచేయడానికి దేవుడు నీకు ఇలాంటి బ్రతికిచ్చాడు నాన్న, దేవుడు నీకు ఇలాంటి బ్రతికిచ్చాడు నాన్న. ఈ పాపానికి పరిహారం నేను చేస్తాను, ఈ పాపానికి పరిహారం నేను చేస్తాను. వాడవని తీసుకొస్తాను వెళ్ళావుగా, ఏమైంది? నేను ఉత్తన్న కొంతకి మహా బులుపుగా వెళ్ళావే, బాగా సన్మానం తీసి పంపించారా? అవును బాబు, నాకు బుద్ధి వచ్చింది అందుకని వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఏంటి మా ఏమిటి మనం అనేది, దానికోసం నువ్వు వెళ్ళిపోతావా? నేను బ్రతుకుండగా అలా జరగలేవు, అలా జరగడానికి వీల్లేదు. రవి, నా తరం అయిపోయింది. మీ ఇద్దరూ కలిసి క్షేమంగా ఉండటం కంటే నాకు కావాల్సింది ఏముంది? కొత్త నీరు వచ్చాక పాత నీరు కొట్టుకుపోవలసిందేగా. అంటే నువ్వు లేకుండా నేను జీవించాలా? అవును బాబు, నువ్వు జీవించడానికే ఈ దారి చూపిస్తున్నాను. ఆ దారి నాకు ఎక్కడ నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా. రవి, ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే నేను ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉంటాను చూడగలను, లేదా నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. అత్తయ్య, లత అమ్మా, లత అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. ఈ పని నేను ఎప్పుడో చేసుంటే ఇన్నాళ్ళు మనకి ఏడపాటు ఉండేది కాదు అత్తయ్య. లత అత్తయ్య, అమ్మ మీద ఉన్న ప్రేమ పొద్దు నిన్ను కాస్త చిన్న చూపు చూశానే, అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, అదంతా ఒక పేడకలగా మర్చిపోయి. ఆనాడు ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? లత, పందిరిని అల్లుకుంటేనే దాని అందం తెలుస్తుందమ్మా. అది ఆసరా లేకుండా నేల మీద పాకి మామూలుగా గడ్డిలో కలిసిపోతుంది. ఆ ఆసరా ఏమిటో తెలుసా? మీ అత్తయ్యేనమ్మా. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎమ్మెల్యేస్ లాగా. సరే సరే బొగ్గు సార్, నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నాను, దేశ సేవ చేయాలనుకుంటున్నాను. ఇక దేశం బాగుపడ్డట్టే. అదే కదా నా దుర్పుంది. నవ్వద్దు నవ్వద్దు నవ్వద్దు, నామినేషన్ కూడా దాఖలు చేశాను, రేపు మా పో వచ్చి గుర్తుంచుకోండి. నల్లకాకి నా గుర్తు కావు కావు. మీ అందరూ నాకు ఓట్లేసి నన్ను గెలిపించారంటే మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ మొహాలే చూడు. అంటే అంటే